सच्च वेद परमार्थ प्रस्थानो नित्य शांति संस्थापनो रंडी जीवन बलिलो पाल्गोन रंडी श्री सुनि प्रेमनु पंगरं पुत्र पवित्र आत्मना मुना आमीन। मन प्रभु अयिन येसु क्रीस्तु कृपा सर्वेश्वरुनि प्रेम पवित्र आत्म सहवासम मी अंदरितो नुंडोनु गाक। క్రీస్తు ప్రభుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, శ్రీకాకుళం రెండవ కాపరిగా పీఠాధిపతిగా నియమితులైన
గౌరవనీయులు రాయరాయల విజయ కుమారు గారు వారి పీఠాధిపతిగా పట్టాభిషేకం పొందే ఈ ఆధ్యాత్మిక కార్యంలో పాల్గొన వచ్చి ఉన్నా మనమందరం ప్రప్రథమంగా ఈ శ్రీకాకుళం గత 25 సంవత్సరాలకు పైగా బాధ్యతలను స్వీకరించి సమర్థవంతంగా మొదటి కాపరిగా ఈ శ్రీకాకుళం మేత్రాసనాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచే దిశలో చేసిన మన పూజ్యులు విశ్రాంత పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ అడ్డగడి వినయ్ గారికి మీ అందరి తరఫున గురువులు మఠవాసులు విశ్వాసులు అందరి తరఫున నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇప్పుడు రెండవ కాపరిగా వచ్చిన నియమితులైన మోస్ట్ రెవరెండ్ రాయరాల విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ శ్రీకాకుళం కథోలిక పీఠము అన్ని విధాలుగా ప్రభు చిత్తానుసారం పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో ఈ మేత్రాసనం అభివృద్ధి చెందుతూ ఈ ప్రాంతంలో సువార్త సేవను సమర్థవంతంగా శక్తివంతంగా ముందుకు సాగేలా నాయకత్వం వహించి నడిపించే బాధ్యత వహిస్తున్న ఈ నూతన పీఠాధిపతులను పరిశుద్ధాత్మయందు అభిషేకము ద్వారా ఆత్మ ద్వారా ప్రసాదింపబడే సప్తవరాల ద్వారా ఆయనను ఆయన ప్రేషిత కార్యమును దీవించి ఫలభరితం చేయమని ఈ దివ్య బలి పూజా సమయంలో మనం అందరం ప్రార్థన చేసుకుందాం. మరి ఈ ఆధ్యాత్మిక కార్యము ఈ పట్టాభిషేక మహోత్సవానికి వచ్చిన మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ఉన్న పీఠాధిపతులందరికీ మన ప్రక్కనే ఉన్న రాయగడ పీఠాధిపతులు వారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ వారి వచ్చినందుకు మాకందరికీ ఆనందం సంతోషమని తెలియజేస్తూ ఈ శ్రీకాకుళం మేత్రాసనం కోసం ఈ దివ్యబలి పూజలు ప్రత్యేకంగా ప్రార్థన చేయమని వాళ్ళందరినీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈ సందర్భంగా పీమే సభకు చెందిన ఈ గురువు పట్టాభిషేకానికి అనుదించి వచ్చిన వారి సుపీరియర్ జనరల్ గారైన రెవరెండ్ ఫాదర్ పెరిచో గారికి స్వాగతం పలుకుతూ ఉన్నాను. మరి ఇప్పుడు ఈ దీపబలి పూజలో ఈ అభిషేక కార్యంలో మనం అందరం భక్తియుతంగా పాల్గొనడానికి ఒక్క నిమిషం చేతులు జోడించి మౌనంగా ప్రార్థన చేద్దాం. శుద్ధమైన మనసులతో ఈ శుద్ధమైన మనసులతో ఈ దివ్యబలి పూజలో ఈ అభిషేక కాండంలో పాల్గొనడానికి మనలందరినీ యోగ్యులను చేయమని తన క్షమాపణ ద్వారా మనల్ని శుద్ధీకరించి దీవించమని వేడుకుంటూ అందరం కలిసి ఇప్పుడు ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరుడారా సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. Thank you.
ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, సర్వమును పాలించి నడిపించువాడవు నీవే. వివరింప అలవి కాని నీ అనంత కృప వలన నీ సేవకుడును యాజకుడునైన విజయకుమార్ రాయరాలను ఎన్నుకొని శ్రీకాకుళం పీఠమును అతని ఆధీనంలో ఉంచుటకు నియమించితివి. అతడు పీఠాధిపతి పదవీ బాధ్యతలను యోగ్యముగా నిర్వహింప సహాయపడుము. నీకు అన్ని విషయములలో విధేయుడై ఉండి తనకు అప్పగించిన ప్రజలకు వాక్కు ద్వారాను ఆదర్శము ద్వారాను మార్గదర్శి అగునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పేదలకు సువార్త ప్రకటించుటకు, కృంగిపోయిన వారికి ఉత్సాహము పుట్టించుటకు, బందీలకు విముక్తి, చెరలోనున్న వారికి విడుదల లభించునని తెలియజేయుటకు ఆయన నన్ను పంపెను. మొదటి పఠనము యెషయా పరిశుద్ధ గ్రంథము 61వ అధ్యాయము వచనములు 1-3 వరకు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము పవిత్ర వచనములు 1-3 వరకు. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను, ఆయన ఆత్మ నాపై ఉన్నది. పేదలకు శుభవార్త ప్రకటించుటకు, కృంగిపోయిన వారికి ఉత్సాహము పుట్టించుటకు, బందీలకు విముక్తి, చెరలోనున్న వారికి విడుదల లభించునని తెలియచేయుటకు ఆయన నన్ను పంపెను. ప్రభువు అనుగ్రహ వత్సరమును గూర్చి, మన దేవుడు శత్రువులను శిక్షించు దినమును గూర్చి ప్రకటించుటకు, శోకించు వారిని ఓదార్చుటకు ఆయన నన్ను పంపెను. సియోనందు దుఃఖించు వారికి బూడిదకు బదులుగా పూలదండనిచ్చుటకు, శోక వస్త్రమునకు మారుగా ఆనంద తైలమును ఒసగుటకు, విచారించువారు భారభరితమైన ఆత్మతో స్తుతి గీతము పాడునట్లు చేయుటకు ఆయన నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకొనిన నీతి వృక్షములని ఆ దుఃఖార్తులకు పేరిడుదురు. ఇది ప్రభువు వాక్కు.
కరుణ సత్య శాంతి మార్గమును బోధించి ప్రపంచాన్ని ప్రేమమయం చేయమని ప్రకటించి పౌలు గారు తిమోతి గారికి రాసిన రెండవ లేఖ 6వ వచనం నుండి 14వ వచనం వరకు. అందువలననే నా హస్త నిక్షేపము కలిగిన వలన నీకు దేవుడు దేవుని వరములను ప్రజ్వలింపవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. దేవుడు మనకు చేయుచున్న పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. ఆయన మనకు శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను. గనుక మన ప్రభువునకు సాక్షిగా ఉండుటకు ఆయన బందీనగు నన్ను గూర్చి గాని నీవు సిగ్గుపడకము. దానికి మారుగా దేవుని శక్తి వలన సువార్త కొరకై నావలే పాటుపడుము. మనము చేసిన కార్యము వలన గాక అనుగ్రహపూర్వకమగు తన సొంత ఉద్దేశములతోడనే ఆయన మనలను రక్షించి పరిశుద్ధాత్మ పిలుపుతో మనలను పిలిచి అనాది కాలముననే క్రీస్తు యేసునందు దేవుడు ఈ అనుగ్రహమును మనకు ప్రసాదించెను. కానీ ఈనాడు మన రక్షకుడగు యేసు క్రీస్తు దర్శనము ద్వారా అది మనకు బహిరంగము చేయబడుచున్నది. క్రీస్తు మృత్యు ప్రాబల్యము పట్టించి సువార్త ద్వారా నిత్య జీవమును మనకు ప్రదర్శించెను. అపోస్తులుగా బోధకునిగా ఈ సువార్త ప్రకటించుటకు దేవుడు నిన్ను నియమించెను. అందువలననే నేను ఈ బాధలను అనుభవించుచున్నాను. అయినను నేను సిగ్గుపడుటలేదు. నేను ఎవరిని విశ్వసించుచున్నానో నాకు తెలియను. ఆయన నాకు అప్పగించిన దారిని ఆనాటి వరకు సంరక్షింపగల దానికి నాకు గట్టి నమ్మకము ఉన్నది. నీవు నా నుండి వినిన దానిని స్వచ్ఛమైన సిద్ధాంతమునకు ఆదర్శముగా పాటించుము. యేసు క్రీస్తు నందు లభించు విశ్వాసము ప్రేమలాయందు నిలిచియుండుము. నీకు అప్పగించబడిన ఈ ఉత్తమ విషయములను మన యందు వసించు పవిత్రాత్మ సహాయముతో పదిలపరుచుకొనుము. ఇది ఏలిన వారి వాక్కు. Yeah.
ప్రభువు మీతో ఉందురుగాక మీ ఆత్మతో ఉందురుగాక పునీత యోహాను రాసిన శుభవార్తలోని భాగము ప్రభువా మీవు మహిమా కలుగునుగాక అధ్యాయం 15వ వచనం నుండి 19వ వచనం వరకు యోహాను శుభవార్త 21వ అధ్యాయం 15వ వచనం నుండి 19వ వచనం వరకు వారు భుజించిన పిమ్మట యేసు సీమోను పేతురుతో యోహాను పుత్రుడవైన సీమోను నీవు నన్ను వీరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగెను అందుకు పేతురు అవును ప్రభు నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నీవు ఎరుగుదవు అని సమాధానమిచ్చెను అప్పుడు యేసు నీవు నా గొర్రె పిల్లలను మేపుము అని చెప్పెను యోహాను పుత్రుడవైన సీమోను నీవు నన్ను ప్రేమించుచున్నావాని రెండవ పర్యాయం అతనిని అడిగెను అవును ప్రభువు నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నీవు ఎరుగుదవని పేరు బదుల పలకెను నా గొర్రెలను మేపుము అని యేసు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు మూడవ పర్యాయం అడిగినందున పేతురు మనసు మచ్చుకొని ప్రభు నీవు అంతయును తెలియును నేను నిన్ను ప్రేమించుచున్నాని నీవు ఎదుగుదవు అని పలికెను అప్పుడు యేసు నా గొర్రెలను మేపుమని ఆయన అతనితో నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నీవు యువకుడువై ఉన్నప్పుడు నడుము కట్టి నీవు వెళ్ళదలచిన చోటు వెళ్ళడేవాడు నీవు వృద్ధుడైనప్పుడు నీ చేతులు చాచెదెవు అప్పుడు వేరొకడు నిన్ను కట్టివేసి నీవు వెళ్ళుట ఇష్టపడని చోటుకు తీసుకొని పోనని చెప్పాను పేతురు ఇంటి మరణముతో దేవుని మహిమ పరకునున్నాడు సూచించుటకు ఆయన ఇల్లు పలికెను ఇది క్రీస్తుని సువిశేషము
ఇప్పుడు అభ్యర్థిని ప్రవేశపెట్టడం జరుగుతూ ఉన్నది. ఆ కార్యక్రమం జరుగుతుంది. చాలేజ్ ఫాదర్ గారు, థామస్ ఫాదర్ గారు వచ్చి అభ్యర్థిని అధ్యక్షులకు పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రియతమ సహోదరి సహోదరులారా, మనం ఇంతవరకు ఎంతో ఓపుతో ఎదురు చూస్తున్న మోన్సన్యోర్ రాయరాల విజయ్ కుమార్ గారి అభిషేక సాంఖ్యం ప్రారంభమవుతున్నది. వారు క్రీస్తు ప్రతినిధిగా అపోస్తలుల స్థానంలో నిలిచి పనిచేయవలసి ఉన్నది. అటువంటి మహత్తర బాధ్యతను స్వీకరింప పవిత్రాత్మ శక్తి ఎంతైనా అవసరము. కావున ఈ పట్టాభిషేక ప్రారంభం మనమందరము పవిత్రాత్మ శక్తి నూతనముగా అభిషక్తులుగా ఉన్న మోన్సన్యోర్ విజయ్ కుమార్ గారిపై దిగి వచ్చి శక్తితో నింపాలని ప్రార్థిస్తూ పవిత్రాత్మ గీతం పాడుకుందాం. అభ్యర్థిని నివేదించడము, నియామక పత్రము పఠనము, ప్రజల ఆమోదము. శ్రీకాకుళం మేత్రాసనానికి చెందిన ఇద్దరు గురువులు ఫాదర్ థామస్ రెడ్డి, ఫాదర్ చార్ల్స్ పేరం, వీరిద్దరూ పీఠాధి పదవికి ఎన్నికైనటువంటి అభ్యర్థిని ఆశీనులైన అగ్రపీఠాధిపతి వద్దకు తోడుకొని వచ్చి ఆ అభ్యర్థిని పీఠాధిపతి పదవికి అభ్యంగనము చేయమని శ్రీకాకుళం స్థానిక శ్రీ సభ కోరుచున్నది అని విన్నవింతురు. అందుకు వలయు జగద్గురువుల అధికార పత్రము చదివి వినిపించమని అగ్రపీఠాధిపతి కోరుదురు. ఆ అధికార పత్రమును లతీను భాషలో గురుశ్రీ పుష్పనాథం పొలమరశెట్టి గారు, తెలుగు భాషలో గురుశ్రీ బాలపుష్పరాజ్ భోగి గారు చదివి వినిపించరు. చివరనందరూ
సర్వేశ్వరునికి వందనములు అంటూ చప్పట్లు కొడుతూ తమ ఆమోదాన్ని ఆనందాన్ని తెలియజేతురు. ఇప్పుడు శ్రీకాకుళం స్థానిక శ్రీసభ ప్రతినిధులుగా ఇద్దరు గురువులు ఫాదర్ చార్ల్స్ అండ్ థామస్ వారిరువురు పీఠాధిపతి అభ్యర్థిని అగ్రపీఠాధిపతి పదుల వద్దకు తోడ్కొని పోయేదరు. పూజ్యులను పితృ సమ్మానులైన అధ్యక్ష శ్రీకాకుళ పీఠానికి చెందిన స్థానిక సంఘం శ్రీ రాయరాల విజయ్ కుమార్ గారిని శ్రీకాకుళ పీఠాధిపతిగా అభిషేకించవలసిందిగా తమరిని కోరుచున్నది. అందుకు అవసరమైన బాపు గారి నియామక అధికార పత్రము కలదా? అవును, బాపు గారి అధికార పత్రము కలదు. చదివి వినిపించవలసినదిగా కోరుతున్నాము. శ్రీకాకుళ రెండవ పీఠాధిపతుల నియామక పత్రం లతీను భాషలో. ఫ్రమ్ ద హోలీ సీ ప్రోటోకాల్ నెంబర్ 460-935. ఫ్రమ్ ద హోలీ సీ ద వాటికన్ సిటీ ప్రోటోకాల్ నెంబర్ 460-935. Franciscus Episcopus Servus Servorum Dei Delecto Filio Vijay Kumar Rairala Pontifici Istuti Promotionibus Exteri Sodali Et Hactenus Eustem Istuti in India Superiori Regionali Nominato Episcopus Gaculamensi Salutem ed Apostolicam Benedictionem Laudetur Dominus Nostri Nominibus Sanctis per quos ille facit virtutet et miracula. Sed maxime est laudandus in Beata Maria Virgine, in qua fecit sepsum, qui super omnia mirabilia est mirabilis. Provido suavissime Dei pare auxilio ergo fulti, nos ministerium petrunum gerentes, conamur singulis ecclesialibus communitatibus, aptos moderatores tribuere. Quare nunc ad gregem Srikakulamensem peculiari de causa mentem nostram convertimus. Novum sacrorum antistitem desiderantem postquam ilius diocesis regimini renunciavit venerabilis frater addegat lacenne innaia, atte quidem delecte fili decurrimus qui hucusque in tua religiosa familia sicut superior regionalis diligenter operatus est, congruas pastorales ingenii et cortis dotes demonstrans, atque perissium in rebus administrandis. Et ideo idoneius nobis videris ad istud monus obeundum. De consilio ergo congregationis pro gentium evangelizatione nostre apostolice potestatis et autoritatis plenitudine his letteris te episcopum Srikakulamensem renunciamus debitis datis iuribus congruisque impositis obligationibus secundum codicis iuris canonici normas. Ad ordinationem autem episcopalem quod attinet permittimus uteiam a catholico episcopo extra Roma Macipias servatis reducitis normis. Prius tamen tuum erit rite fidei professionem facere, atque ius jurandum fidelitatis in nos nostrosque successores nun cupare. Pretereia clerium et populum diocesis Srikakulamense tue huis delectionis certioris facies, quibus vademus te ut venientem novum presulem prompto animo suscipiant ac libenter sequantur. Denique episcopale munus tuum matris et decoris carmeli intercessioni libenter commendantes te adhortamur dilecte filii ut communitate tibi commisse sapienter presis ac verbo et exemplo process
sicque amplissima importes, graciarum dona, atque fructum spiritualium commodeo. Datum Romae apud sanctum Petrum, die decimo sexto mensis luli, anno domini, bis millesimo unde vicesimo, pontificatus nostri septimo, Franciscus Papa Pontifex. శ్రీకాకుళం పీఠానికి నూతన పీఠాధిపతిని నియమిస్తూ ఫ్రాన్సిస్ జగద్గురువులిచ్చిన నియామక అధికార పత్రము రోమాపురి పీఠాధిపతి విశ్వశ్రీ సభకు జగద్గురువులు దైవ సేవకులకు సేవకుడునైన ఫ్రాన్సిస్ అనే నేను ఏలూరు పీఠములో గల విదేశ సంఘాల వ్యాధి వ్యాపకుల సంస్థ పిఐఎంఈ గురువుగా మరియు ఆ సభకు ప్రాంతీయ సభాధిపతిగా బాధ్యతలను నిర్వహించుచు శ్రీకాకుళ పీఠానికి పీఠాధిపతిగా ఎన్నిక చేయబడిన నా ప్రియ అనుంగ ఆధ్యాత్మిక పుత్రుడైన గురుశ్రీ విజయ్ కుమార్ రాయరాలకు హార్దిక శుభాకాంక్షలతో కూడిన అపోస్తలిక ఆశీర్వాదములను అందిస్తూ వ్రాసి పంపుచున్న నియామక అధికార లేఖ. పునీత రాయప్ప గారి సర్వోన్నత అధికార వారసత్వములో విశ్వశ్రీ సభ కాపరిగా మాకు అప్పగించిన అనేక విధులలో ముఖ్యముగా ఖాళీగా ఉన్న పీఠాధిపత్య స్థానాలను భర్తీ చేయుటకు అత్యంత జాగరూకతతో అర్హులైన అభ్యర్థిని పీఠాధిపతిగా నియమించాలన్న విధి కర్తవ్యమే మా బాధ్యత. కనుకనే మా ప్రీతమ సహోదరుడైన పీఠాధిపతి శ్రీ అడ్డగట్ల చిన్న ఎన్నయ్య పదవి విరమణ గావించిన సందర్భమున శ్రీకాకుళం పీఠములో ఏర్పడిన ఖాళీని మత విధులను నిర్వహించడములో కడు సమర్థుడైన నూతన మతాధికారితో భర్తీ చేయ తలంచితిమి. పవిత్ర కథోలిక బోధనానుసారము సంఘ సభ్యులతో సంప్రదింపులు జరిపిన పిదప గురు పీఠాధిపత్యానికి అవసరమైన వ్యక్తిగత సుగుణాలతో పాటు నిర్వహణ సామర్థ్యము మరియు తగిన విద్యార్హతలు కలిగినట్టి మా ప్రీతము కుమారుడవైన నిన్ను యోగ్యునిగా పరిగణించి ఆ బాధ్యతలను నీకు అప్పగించాలని నిశ్చయించాము. అందుకే మాకు ఉన్న అపోస్తలిక సర్వాధికారముతో నిన్ను శ్రీకాకుళం పీఠానికి సంపూర్ణ హక్కులు బాధ్యతలు గల పీఠాధిపతిగా నియమించుచున్నాము. రోము నగరమునకు వెలుపల ఎక్కడైనను ఏ కతోలిక పీఠాధిపతితోనైనను సక్రమమైన ప్రార్థనాపూర్వక దైవార్చన సాంఖ్యముల నిర్వహణ ద్వారా ముందుగా రక్షకుడైన యేసుక్రీస్తునకు విశ్వాసునీయునుగా ఉంటూ మాకు మా వారసులకు విశ్వాస పాత్రుడవై ఉంటావని శ్రీసభ చట్టాలకు భద్రుడవై ఉంటావని నిర్ణీత పద్ధతిలో విశ్వాస ప్రమాణము చేసిన పిదప పీఠాధిపతిగా అభిషిక్తుడగుటకు అనుమతించుచున్నాము. ఈ మా నియామక అధికార పత్రమును మీ శ్రీకాకుళము మేత్రాసన గురువులు విశ్వాసులందరి దృష్టికి తేవాలని ఆదేశిస్తూ వారందరి ఆమోదముతో ఈ అధికార నియామకాన్ని అంగీకరించి మీతో పాటు కలిసి ముందుకు సాగాలని అత్యవసర ఆజ్ఞ జారీ చేస్తున్నాము. చివరిగా మీ ఆచరణనీయమైన బోధనల ద్వారాను సౌమ్యమైన జీవన విధానము వలన స్ఫూర్తిని కలిగించి ఆదర్శవంతమైన జీవితము ద్వారాను శ్రీకాకుళము మేత్రాసనమును నడిపించగలరని ఆనందముతో నీకు ఈ బాధ్యతను అప్పగించుచున్నాము. అందుకు అవసరమగు
అనుగ్రహములను సహాయ సహకారములను సకల పునీతల పరివేష్టితుడైన ప్రభువైన యేసుక్రీస్తువు నీకు అనుగ్రహించాలని ఆకాంక్షించుచున్నాము. పరిశుద్ధ మరియ కార్మేల మాత యొక్క నిరంతర విజ్ఞాపన ప్రార్థనల ద్వారా సర్వేశ్వరుడు అనుగ్రహించే శాంతి సమాధానము ఎల్లప్పుడూ నీతోనూ నీ ప్రియమైన ప్రజలతోనూ ఉండునుగాక. జారీ చేసిన స్థలము పునీత రాయప్ప గారి దేవాలయము రోమనగరము. రోజు 15వ తేదీ జూలై మాసము 2019వ సంవత్సరము నా సర్వోన్నత పరిపాలనా కాలపు 7వ సంవత్సరమున ప్రకటితమై జారీ చేయబడినది. చేవరాలు ధృవీకరణం పునీత ఫ్రాన్సిస్ జగద్గురువులు. అందరూ సర్వేశ్వరునికి వందనములు. ప్రియమైన గురువులారా, సహోదరి సహోదరులారా, దైవార్చనలోని దివ్యవాక్యార్చన భాగంలో ఇక్కడకు విచ్చేసిన గురువులు, మఠవాసులు, విశ్వాసులు, మరీ ముఖ్యంగా పీఠాధిపతి అభ్యర్థిని ఉద్దేశించి తరుగుబోవు దృష్టిలో పెట్టుకొని త్రాణుల విధులను బాధ్యతలను మరొకసారి మనందరం మననం చేసుకోవాలి. ప్రాచీన ప్రబోధాంతరించి ఈ మేత్రా ప్రధాన దేవాలయానికి విచ్చేసిన విశ్వాసులను, ఈ పవిత్ర సాంఘ్యంలో జరిగే వాటిని గురించి మిమ్మల్ని అందరినీ తెలుసుకోవడానికి ఆహ్వానిస్తున్నాను. ప్రప్రథమంగా క్రీస్తునందు మనలో ఒకరి మన సోదరిని స్త్రీ వర్గంలో స్త్రీసభ పాలక వర్గ క్రమంలో పీఠాధిపతిగా మన ప్రభువు అతను నియమించారు, ఎన్నుకున్నారు అని మనం దృఢంగా విశ్వసిస్తున్నాం. క్రీస్తు ప్రేషిత కార్యంలో మత్త దృఢంగా నిర్మాణాత్మకంగా దైవీకంగా ముందుకు సాగాల్సిన బాధ్యత మన సహోదరుడికి ఉంది. జన్మ పాపములను నశించిపోయిన మానవ సమాజాన్ని రక్షించడానికి తన రక్తాన్ని చిందించిన ఏ ప్రభువు తాను తలపెట్టిన రక్షణ కార్యాన్ని కొనసాగించడానికి తన అపోస్తలను పంపించారు. పవిత్రాత్మ శక్తి వరాలచే ఆశ్రయించు మంది అనేక దిక్కులకు వెళ్ళి వార్తను ప్రకటించి ఆ ప్రభుని కోసం ప్రాణత్యాగం చేశారని అందరికీ తెలిసిందే. సకల మానవాళి యేసు నేర్పిన మరియు ఆయన సజీవంగా చూపిన మార్గంలో నడవాల్సిన ఆవశ్యకతను వారు తమ జీవిత విధానం ద్వారా చూపించారు. ఒకే మంద ఒకే కాపరి అన్న లక్ష్యాన్ని ఏర్పరచ పాటుపడ్డారు, పునీతులుగా కొనియాడబడ్డారు. ఈ రక్షణ కార్యం తమ తదనంతరం కొనసాగాలన్న లక్ష్యంతో ఈ అపోస్తలులు తమ ఏర్పరిచిన ప్రతి సంఘంలో పెద్దలను నియమించారు. పవిత్రమైన హస్తాలను వీరి మీద ఉంచి వారిని అభిషేకించి క్రీస్తు యేసు ద్వారా వారు పొందిన పవిత్రాత్మ శక్తిని ఈ పెద్దలకు అందజేశారు అపోస్తలులు. ఈ విధంగా ఎన్నో శతాబ్దాల క్రైస్తవ చరిత్రలో, కతోలిక చరిత్రలో కొన్ని లక్షల మంది పీఠాధిపతులు నియమింపబడ్డారు. వీరి ద్వారా ప్రపంచం నలుమూలల కథోలిక విశ్వాసం ఒక తరం నుండి ఇంకో తరానికి అందించబడింది. ఈ రీతిగా క్రీస్తు ప్రారంభించిన ప్రేషిత కార్యం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. రెండవ వాటికన్ కౌన్సిల్ తర్వాత ఆ ఒక అధికార పత్రం
స్త్రీ సభలో పీఠాధిపతులు అనే అధికార పత్రం ఇవ్వబడింది. దానిలో పీఠాధిపతుల యొక్క బాధ్యతలను ఈ విధంగా వివరిస్తున్నారు. దైవజన సంఘంలో ఒక భాగం గురుపీఠం, దానినే మేత్రాసనం అంటారు. ఈ గురుపీఠానికి ఆధ్యాత్మిక నాయకులు పీఠాధిపతులు. పీఠాధిపతులు అపోస్తులుల వారసులుగా తమ అపస్తోలిక బాధ్యతలను నిష్ఠగా నిర్వర్తించాలి. ప్రభుక్రీస్తుకు యథార్థమైన సాక్షులుగా జీవిస్తూ ప్రజలందరికీ ఆదర్శంగా నిలవాలి. తమ బోధనా ధర్మాన్ని నిర్వహించడంలో భాగంగా సాటి మానవులందరికీ సువార్త ప్రబోధం చేయాలి. నిజానికి ఇది వారి ప్రధాన ఆధ్యాత్మిక విధులలో ఒకటి. క్రైస్తవ సిద్ధాంతాలను పీఠాధిపతులు ప్రాణప్రదంగా కాపాడటంతో పాటు వారి పరిరక్షణ భారాన్ని, ప్రచార బాధ్యతలను అందరితో పాటు వారు పంచుకోవాలి. రెండో విషయం ఏమిటంటే, పీఠాధిపతులు తమ పవిత్రీకరణ ధర్మాన్ని నిర్వర్తించేటప్పుడు తాము కూడా మానవ సంఘం నుంచే ఎన్నికయ్యామన్న సత్యాన్ని మానవ ప్రతినిధులుగానే దైవ సన్నిధానంలో నిలచి మానవ పాప పరిహార్థమే కానుకలను బలులను సమర్పించగలుగుతున్నామన్న యథార్థాన్ని మననం చేసుకోవాలి. అలాగే గురు పట్టాభిషేక దివ్య సంస్కార పరిపూర్ణ ఫలాలు పీఠాధిపతులకు మాత్రమే అనుగ్రహింపబడతాయి. పీఠాధిపతుల హస్తాల మీదుగా అభిషేకం పొందే గురువులు, డీకనులు పీఠాధిపతుల దివ్యాధికారం మీదనే ఆధారపడి ఉంటారు. గురువులు ప్రత్యేకమైన శుద్ధీకరణం పొంది పీఠాధిపతులకు విధేయులైన, వివేకవంతులైన సహకారులుగా దైవసేవా రంగంలో కృషి చేస్తూ ఉంటారు. పవిత్రీకరణ చేసే నేపథ్యంలో పీఠాధిపతులు పాస్కా పరమరహస్యాన్ని సవరంగా బోధించి ఏకమనస్కులై ప్రార్థించే విధానాన్ని తన ప్రజలకు నేర్పాలి. గురువులను, మఠవాసులను, సామాన్య క్రైస్తవులను పవిత్ర జీవన మార్గంలో నడిపించాలి. మూడో విషయం ఏమిటంటే, ప్రతి పీఠాధిపతి విశ్వాసుల పాలిట తండ్రి, ఆధ్యాత్మిక పరిచారకుడు. కనుకనే ఆయన తన ప్రజల మధ్యనే ఉండాలి, సేవభావంతో మెలగాలి. తన గొర్రెలేవో తనకు తెలిసిన, తనకు తెలిసి తనను తన గొర్రెలు గుర్తించగలిగిన మంచి కాపరిగా వారిని కనిపెట్టుకుని ఉండాలి. మన ఫ్రాన్సిస్ జగద్గురువులు ఈ విధంగా అంటారు, షెపర్డ్స్ లివింగ్ విత్ ద స్మెల్ ఆఫ్ హిస్ షీప్, కాపరులు తమ మంద వాసన వాళ్ళు కలిగి ఉండాలని చెబుతున్నారు. షెపర్డ్స్ లివింగ్ విత్ ద స్మెల్ ఆఫ్ హిస్ షీప్. తండ్రిగా ఆయన అందరినీ ప్రేమించాలి, అందరినీ ఆదరించాలి. దైవదత్తమైన తన అధికారానికి అందరూ వాత్సల్యంతో విధేయించేటట్లు సౌమ్యంగా మెలగాలి. అందరము ఒకే కుటుంబ సభ్యులమన్న సద్భావనను నెలకొల్పాలి. ప్రతి పీఠాధిపతి తన గురువుల సంక్షేమ వికాసాల పట్ల తగినంత శ్రద్ధ చూపాలి. ఆధ్యాత్మికంగా, వైజ్ఞానికంగా, భౌతికంగా వారి అవసరాలను సకాలంలో తీర్చే ఏర్పాట్లు చేయాలి. అలాగే గురుపీఠంలో గల సామాన్య క్రైస్తవుల విశ్వాసుల సంక్షేమం పట్ల కూడా తగిన శ్రద్ధ చూపాలి. వారి అవసరాలను, సమస్యలను లోతుగా అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉండి ఆ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించాలని ఈ ముఖ్యంగా చెప్పిన అధికార పత్రం శ్రీసభలో పీఠాధిపతులు అని ఆ పత్రం చెబుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, పవిత్రమైన అపోస్తోలిక ధర్మానికి ఉన్నత శిఖరాగ్రం వంటిది ప్రజాన యాజకత్వం. పీఠాధిపతి పట్టాభిషేకంతో పాటే నేడు పాలనాధికార బాధ్యతలను సైతం పీఠాధిపతులకు ఈరోజు ప్రసాదిస్తున్నారు. విశ్వాసులను, విశుద్ధుల్ని కావించి పవిత్రీకరించే అధికారం, విశ్వాసులకు సత్యవేద ప్రబోధం చేసే అధికారం, దైవజన సంఘానికి నేతృత్వం వహించే అధికారం పీఠాధిపతులకు ఈ పట్టాభిషేకం ద్వారా లభిస్తాయి. క్రీస్తు శకం 3వ శతాబ్దపు క్రైస్తవ రచయిత తెర్తులియన్ గారు ప్రకారం ఏమంటున్నారంటే, స్త్రీసభ అపోస్తుల నుండి, అపోస్తులు క్రీస్తు నుండి, క్రీస్తు తండ్రి దేవుని నుండి అనే సంప్రదాయానికి మూలం ఇదే అని ఒక్కాణించారు. ఈరోజు ఇక్కడ ఎన్నుకొనబడిన పీఠాధిపతుల పట్టాభిషేక సాంగ్యంలో ఉన్న సంఘలన్నీ ఆనాటి కాలంలోనే జరిగినట్లు నేడు 2వ పఠనం ద్వారా తెలుస్తుంది.
హస్త నిక్షేపణ పవిత్రాత్మదేవుని జ్ఞానవరాలు అనుగ్రహాల కోసం ప్రార్థన చేయడం యేసు ప్రభుని రక్షణ కార్యంలో భాగస్వామి కావాలని అభిషిక్తుని ఆహ్వానించడం ఇవన్నీ పునీత పౌలు గారు తిమోతికి రాసిన లేఖలో పొందుపరచడం మనం చదివాం. పునీత పౌలు తిమోతితో అన్న మాటలు, అందువలననే నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని వరమును ప్రజ్వలింపవలనని నేను నీకు జ్ఞాపకము చేయుచున్నాను అని చెప్పారు. రోమన్ కథోలిక క్రైస్తవ సంప్రదాయం ప్రకారం పట్టాభిషిక్తులైన పీఠాధిపతి ఒక విశేష ఆధ్యాత్మిక శక్తికి ప్రతినిధిగా ఉన్నారు. గురువుల మధ్య గురువులకే గురువుగా భావింపబడే పీఠాధిపతి యేసు ప్రభు యాజకత్వంలో పాలు పంచుకుంటూ ప్రభుతో పాటు నడుస్తూ ఆయన పరమ మార్గాన్ని వ్యాప్తి చేయాలన్నది పీఠాధిపతుల మొదటి బాధ్యత. పీఠాధిపతుల ప్రేషిత కార్యం ద్వారా యేసు ప్రభువే స్వయంగా సువార్త ప్రకటన చేస్తున్నారని, తనను విశ్వసించు వారికి దివ్య సంస్కారాలు అందజేసి భక్తి మార్గంలో నడిపిస్తున్నారన్నది సత్యం. అతని ద్వారానే క్రీస్తు మనల్ని తన కుటుంబంలో భాగస్వాములను చేస్తున్నారు. పీఠాధిపతుల జ్ఞానం మరియు వివేకం ద్వారా యేసు ప్రభువే మనల్ని ఆయన నిత్యరాజ్యం వైపు నడిపిస్తున్నారన్నది క్రైస్తవ విశ్వాసం. నూతనంగా ఈ పట్టాభిషేకాన్ని పొందబో పీఠాధిపతి విజయ్ కుమార్ గారు ఈ సాంగ్యంలో స్వీకరించి తన మెడలో ధరించే పెక్టరల్ క్రాస్ సిలువ క్రైస్తవ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. ఆ విశ్వాసాన్ని ఆయన ప్రకటిస్తారు. తన నాయకత్వంలో పనిచేయుచున్న గురువులందరితో కూడి గృహస్థ క్రైస్తవులకు కావలసిన విశ్వాసాన్ని అందిస్తూ నేర్పిస్తూ వారి ఆధ్యాత్మిక అవసరాలు తీరుస్తూ దివ్య సంస్కారాలను అందజేయవలసిన బాధ్యత ఈ పీఠాధిపతులదే. ఒక వ్యక్తి ఇంతటి మహత్తరమైన బరువు బాధ్యతలను ఎలా మోయగలడో, విశ్వాసంతో నడిపించే శక్తి, పవిత్రపరచే శక్తి, సజీవదేవుని గురించి సగర్వంగా ధైర్యంగా బోధించే శక్తి ఈ పీఠాధిపతికి ఎక్కడి నుంచి లభిస్తుంది? యెషయా ప్రవక్త వ్రాసిన గ్రంథం నుంచి తీసుకోబడిన మొదటి పఠనం ఈ శక్తికి మూలం ఆధారం ఏమిటో మనకు తీట తెల్లమవుతుంది. ప్రభువు నన్ను అభిషేకించెను, ఆయన ఆత్మ నాపై ఉన్నది. ఈ వాక్యాలు వారి జీవితంలో నిజాలు కాబోతున్నాయి. అందుకే పవిత్రాత్మశక్తిచే అభిషేకించబడు ఈ నూతన పీఠాధిపతులు ఆయన సువార్త ప్రకటన కార్యక్రమాన్ని తన భుజంపై ధైర్యంగా మోయగలరు. క్రిస్మా తైలాభిషేకం హస్త నిక్షేపణం ద్వారా శక్తివంతులు చేయబడి తాను చేయబోయే కార్యక్రమాలను సక్రమంగా దీక్షతో నెరవేర్చనున్నారు. మొదటి పఠనానంతరం చదువుబడిన భక్తి కీర్తనలో ప్రభువే నా కాపరి, నాకు ఏ కొదవయు లేదు, తన నామ గౌరవార్థము నన్ను ధర్మ మార్గమును నడిపించును అని కీర్తన మనం చదివాం. ఈనాటి అభిషేక కార్యక్రమానికి ఇంతకన్నా మంచి ప్రార్థన సుమాతృక వేరేది ఉంటుందా? నియమిత పీఠాధిపతి విజయ్ కుమార్ గారా, ఈ కీర్తనే మీ ప్రార్థన కావాలి. ప్రభువే నా కాపరి, ఆయన తప్ప నాకు ఎవరో లేరు, నేను కాపరిని కావాలంటే ప్రభువే నా కాపరిగా ఉన్నారు అని అది కూడా మీ ప్రార్థన కావాలి. ఇదే ప్రజల పట్ల మీ లక్ష్యం కావాలి. ఇదే మీ లక్ష్యం, ప్రజలకు కాపరిగా ఉండాలనేదే మీ లక్ష్యం. ప్రప్రథమంగా మంచి కాపరు అనే మనసునే దోచే రూపకాన్ని ఇచ్చిన మన రక్షకుడు యేసుక్రీస్తు తిరుహృదయానికి కృతజ్ఞతలు తెలుపుకుందాం. కాపరి యొక్క ముఖ్య ఆందోళన ఏంటి? తన మంద యొక్క క్షేమం ముఖ్యం కాదా? రాత్రింబవళ్ళు వాటి గురించే అతని ఆలోచన, ఏ క్షణం ఏం జరుగుతుందో అనే ఆందోళన. అతని ప్రేమకు అవధులు ఉండవు. ఒక్క గొర్రె తప్పిపోయినా సరే ఇక దొరికే వరకు అతనికి విశ్రాంతి ఉండదు. ఏ గొర్రెకైనా బాగుండకపోతే అతను విడవకుండా శుశ్రూష చేస్తూ ఉంటాడు. గొర్రెలతో ఉండడమే అతనికి ఆనందం. ఇటువంటి సేవలో తనను తాను మరిచిపోతూ ఉంటాడు. మనలను ధనవంతులు చేయడానికి తాను పేదవాడయ్యాడు ఈ ప్రభు. మనకు జీవనాన్ని పోయడానికి తన ప్రాణాలను ధారబోశాడు. కాబట్టి ప్రజలు సహకరించి ఇటువంటి పీఠాధిపతుల నీడలో విశ్వాసంగా జీవిస్తూ కాపరి మందలో నిలకడగా ఉండాలి, తప్పిపోకూడదు. అలాగే కాపరి ఏమంటున్నాడంటే, ఈ మంచి కాపరి ఏమంటున్నాడంటే,
నా గొర్రెలు నాకు తెలుసు, నా గొర్రెలకు నేను తెలుసు. యేసు హృదయాలను అధ్యయనం చేయగలడు. నా గొర్రెల నిమిత్తం నా ప్రాణాలను ధారపోయుదును. కిరాయి కాపరికి సొంత కాపరికి ఉన్న తేడా ఇదే. మంచి కాపరి తన గొర్రెల కోసం తన ప్రాణాన్ని త్యాగం చేస్తాడు. ప్రభువే మంచి కాపరి. ఆ కాపరి మనసుకు నచ్చిన కాపరిగా విజయ కుమారి గారా భగవంతుడు మిమ్మల్ని అభిషేకిస్తున్నాడు. ఇంకా మీరు గమనించవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవి మీరు గమనించాలి, గ్రహించాలని ఈ విషయాలను మీకు చెప్పాల్సిన బాధ్యతను శ్రీ సభ మిమ్మల్ని అభిషేకించే పీఠాధిపతులకు అప్పగించింది. మత్తయి సువార్తలో ముఖ్య ఘట్టం ఏమిటంటే అనే ప్రశ్న వచ్చినప్పుడు అందరూ ముక్తకంఠంతో పేతురు గారిని యేసు ప్రభు అడిగిన ప్రశ్న మన మనసుకు వస్తుంది. మరి నేను ఎవరనని నీవు భావిస్తున్నావు? మీరు నేను ఎవరనని భవనను భావిస్తున్నారు అని తన అపోస్తలులకు ఒక ప్రశ్న వేశాడు. దానికి పేతురు గారు ఇచ్చిన సమాధానంలోనే సకల క్రైస్తవులకు ఒక మాతృక సమాధానం ఇవ్వబడింది. నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు. నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు. మత్తయి సువార్త 16:16. ఇది పేతురు గారి సమాధానం, ఆయన విశ్వాస ప్రకటన. ఇది ఆయన ప్రకటన మాత్రమే కాదు, గత 2000 సంవత్సరాలుగా ప్రతి క్రైస్తవుడి సజీవ విశ్వాస ప్రకటనకు మూలం ఇదే. పీఠాధిపతి అంతస్తుకు ఎన్నికైన మన విజయ కుమార్ గారు, మీరు మీ జీవితకాలంలో ప్రకటించిన మొట్టమొదటి విశ్వాస ప్రకటన ఇదే. నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువు. మీ విశ్వాసానికి బీజం ఇదే. దీన్ని ఆధారంగా చేసుకునే మీరు దైవ పిలుపుకు స్పందించారు. దీన్ని ఆధారంగా చేసుకొని శ్రీసభ మీకు అప్పగించిన ఈ నూతన బాధ్యతను మీరు స్వీకరించడానికి సిద్ధమయ్యారు. నేటి సువిశేష పఠనంలో మరొక విషయం మనం గమనించవలసిన అవసరం ఉంది. ఇది ఇక్కడ ఉన్న మీకు, మాకు, మీ గురువులకు, విశ్వాసులందరికీ వర్తించే ప్రశ్న. పేతురు గారిని ప్రభు అడుగుతున్న ప్రశ్న, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నూతన పీఠాధిపతియగు విజయ కుమార్, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రభు ఈరోజు మీకు ప్రశ్న అడుగుతున్నారు. ఈ ప్రశ్న విశ్వాసం గురించి ప్రశ్న కాదు, నిబద్ధతను గురించిన ప్రశ్న. యోహాను పుత్రుడవైన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఈ ప్రశ్న సూటిగా సంధించబడింది. ఆ సమయంలో పేతురు గారు కంగారు పడకుండా సూటిగా సమాధానం ఇచ్చారు. అవును ప్రభు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు, అంతా నీకు తెలుసు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు అని గట్టిగా చెప్పారు. యేసు ప్రభు 3 సార్లు ఇదే ప్రశ్న అడిగాడు. కానీ 3వ సారి అడుగుతూ మూలంగా కొంచెం నొచ్చుకున్నాడు పేతురు గారు. కానీ అదే సమాధానం చెప్పాడు. ప్రతిదానికి క్రీస్తు ఇచ్చే ఒకే సమాధానం, నా గొర్రెలను మేపుము. ఇది సమాధానం మీకు ఇస్తున్నారు, నా గొర్రెలను మేపుము. ఈరోజు మీకు అప్పగించబడుతున్న బాధ్యత నా గొర్రెలను కాయము. మీ పట్టాభిషేకానికి కారణం ఇదే, నా గొర్రెలను మేపుము. ఈరోజు ఇక్కడ జరుగుతుంది మీ పట్టాభిషేకం మాత్రమే కాదు, పవిత్రాత్మదేవుని వరాలు, అనుగ్రహాలు మీపై కుమ్మరించబడి మీ ద్వారా ఈ శ్రీకాకుళ మేత్రాసనంపై కుమ్మరించబడుతుంది. ఈ మేత్రాసన క్రైస్తవ సంఘం క్రీస్తు మార్గంలో నడిపింపబడాలి. ఆయన గొర్రెలను ఆయన పిలుపుకు తగినట్లుగా నడిపించాల్సిన బాధ్యత మీదే. ఆ బాధ్యత నెరవేర్చే క్రమంలో ప్రియ పీఠాధిపతి గారా, మీకు కావలసిన శారీరక శక్తి, ఆరోగ్యం, ఆధ్యాత్మిక దృఢత్వం, పవిత్రాత్మ జీవిత విధానం మీకు అలంకార భూషితాలవుతాయి. మీరు పాలకులు. క్రీస్తు ఇహలోకానికి, పరలోకానికి కూడా రాజు. కొందరు అతనిని కేవలం ఆధ్యాత్మిక జీవితానికి రాజుగా భావిస్తారు, ఎందుకంటే ఈ లోకపు రాచరికాన్ని తమకు తాము ఉంచుకోవాలని. పీఠాధిపతి ఆధ్యాత్మికంగాను భౌతికంగాను రెండిటికీ పాలకుడు. కనుక ప్రజల కష్ట నష్టాలలో భాగస్థుడుగా అతను జీవించాలి. ప్రజలు యూదుల వలె మాకు రాజుగా ఇతను వద్దు అని యేసును, అతని స్థానంలో ఉన్న పీఠాధిపతిని తిరస్కరించకూడదు. కీర్తనాకారితో మనం అంగీకరించాలి. తిరస్కరించకుండా నీవు నా రాజువు,
నీవు నా దేవుడవు అని వారు ఆ రోజు ప్రార్థన చేశారు. కాబట్టి మన కాపరిని మనం అంగీకరించాలి. అలాగే మరి కొద్ది క్షణాలలో మీ చేతికి మీ వేలుకు ఓ ప్రత్యేకమైన అంగుళీయం అలంకరింపబడుతుంది. అది క్రీస్తు పట్ల మీకుండాల్సిన నిబద్ధతకు ప్రతీకగా భావించబడుతుంది. క్రీస్తు సంఘం పట్ల మీకుండాల్సిన నిబద్ధతకు సూచకగా అది నిలుస్తుంది. ఈ ప్రజలు మీ వాళ్ళు, మీరు ఆ ప్రజల మనిషి అనే విషయానికి గుర్తింపు ఈ అంగుళీయం. విశ్వ శ్రీ సభను తల్లి శ్రీ సభగా సంబోధిస్తాం, అలాగే భావిస్తాం. కానీ పీఠాధిపతికి తనకు అప్పగింపబడిన స్థానిక శ్రీ సభ వధువుగా మారుతుంది. కాబట్టి ఈ పీఠం పట్ల మీరు ప్రేమ కలిగి ఉండాలి, నిబద్ధత కలిగి ఉండాలి. తనకు అప్పగింపబడిన పీఠం బాధ్యతలు తప్ప మరో ధ్యాస పీఠాధిపతికి ఉండకూడదు. క్రిస్మా తైలాభిషేకం మీపై అపారమైన ఆశీస్సులను కుమ్మరిస్తుంది. ఈ తైలాభ్యంగనం పొందబోయే మీరు ఆశీర్వదింపబడిన విధంగానే మీ ద్వారా ఈ శ్రీకాకుళ మేత్రాసనం ఆశీర్వదింపబడుతుంది. ఈ క్రిస్మా తైలం ఈ మేత్రాసనపు ఆనందపు తైలంగా అవుతుంది. ఈ మేత్రాసన క్రైస్తవ విశ్వాసులందరికీ ఆశీర్వచనం కూడా అవుతుంది. మీరు ఈ పీఠానికి నాయకులు. ఎటువంటి నాయకులంటే నిజాయితీ సమైక్యత ఉన్న నాయకులు, ఇతరులకు స్ఫూర్తినిచ్చే నాయకులు, నిబద్ధతను ఉత్సాహాన్ని కలిగి ఉన్న నాయకులు, మంచిగా తెలియజెప్పే విధానాన్ని అలవర్చుకున్న నాయకులు, నిర్ణయాలు తీసుకోగల దక్షత ఉన్న నాయకులు, స్వచ్ఛత జవాబుదారితనం ఉన్న నాయకులు, అధికార దత్తత, అలాగే ఇతరులను శక్తివంతులు చేయడం అంటే డెలిగేషన్ ఎంపవర్మెంట్ అనే విషయాలు తెలిసిన నాయకులు, అలాగే సృజనాత్మకత కొత్త ఆలోచన ఉన్న నాయకులు, సువార్తను ప్రకటించడంలో ఉండే ఆనందం గురించి మన జగద్గురు ఫ్రాన్సిస్ గారు తరచూ ప్రస్తావిస్తూ ఉంటారు. ఉత్థాన క్రీస్తుగా అనుగ్రహించిన ఆనందాన్ని అనుభవించే మనం ఇతరులు కూడా ఆ అవధులు లేని ఆనందాన్ని సంతోషాన్ని అనుభవించాలని ఆశించాలి, అలాగే ఆహ్వానించాలి. అలాంటి అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించే మీరు, మీకు అప్పగింపబడిన ఈ శ్రీకాకుళ విశ్వాస సమాజాన్ని కూడా ఆ ఆనంద మార్గంలో నడిపిస్తారని ప్రార్థిస్తున్నాను. మరి కొద్ది నిమిషాల్లో తెరచిన సువార్త గ్రంథం మీ శిరస్సు మీద ఉంచబడుతుంది. దేవుని వాక్కు మీ ప్రతి ఆలోచనను గమనిస్తూ ఆ వాక్కు ప్రకారం నడిపిస్తుంది అన్నదానికి ఇది సంకేతం. తిమోతికి వ్రాసిన రెండవ లేఖలో ఆ సూచన ఉంది. పీఠాధిపతి దైవవాక్కు సంపూర్తిగా విధేయుడై ఉంటూ ఓర్పుతో కావాలి. పీఠాధిపతి అయితే మీకు ఓర్పు కావాలి. చాలాసార్లు మనం నోరు మూసుకోవాలి, మనం ప్రశ్నలు వేస్తూ ఉంటారు, నోరు మూసుకోవాలి. కొందరు కోపగిస్తూ ఉంటారు, నోరు మూసుకోవాలి. ఎందుకంటే ఓర్పు కావాలి, సహనం కావాలి. మనల్ని చిన్నవాళ్ళుగా పరిగణిస్తారు. ఒక్కొక్కసారి చేతవాణిగారిగా చేయడానికి ఏం చేయలేరు, ఇంత ఏం చేయించి కాదు అని మన మొహం మీదే అంటూ ఉంటారు. కానీ వీటన్నిటికీ మీకు కావాల్సింది ఓర్పు, సహనం. దేవుని మార్గంలో నడవాలని అది సూచిస్తుంది. ఈ సంజ్ఞ ఈ రెండింటిని సూచిస్తుంది. తల్లి శ్రీ సభ ఈ సందర్భంగా మరొక విషయం మనకు గుర్తు చేస్తుంది. దేవుని మందను నడిపించాల్సిన బాధ్యత మనదే. క్రీస్తు నామంలో పంపబడిన మనం ఆయన గొర్రెలను ఆయన వద్దకు తీసుకురావాలి. పాపు గారి మాటల్లో చెప్పాలంటే ఎవరినైతే దేవుని మార్గంలోనికి తీసుకురావాలని మనం నిర్ణయించుకున్నామో వారి దగ్గరకు మనమే వెళ్ళాలని చెబుతున్నారు ఫ్రాన్సిస్ పాపు గారు. వారిని దగ్గర నుండి తోడ్కొని రావాలి అని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఒక గురువుగా నా గుర్రెలను మేపుము అన్న ప్రభుని పిలుపును స్వీకరించిన మీరు ఇక నుండి ఒక పీఠాధిపతిగా ఆ బాధ్యత బరువును చేపట్టి ముందుకు సాగాలని ఆశిస్తున్నాను. వారిని సువార్తతో బలవంతులను చేయాలి. ప్రభుని దివ్య శరీర రక్తాలతో వారిని పోషించాలి. మీరు ఇక్కడ చేయబోయే సేవా కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని మేము స్థానిక శ్రీసభకు చెందిన గురువులు, మఠవాసులు, విశ్వాసులు మా ప్రార్థనలను మీకు సమర్పిస్తున్నాం. భవిష్యత్తులో పీఠాధిపతిగా మీరు సేవలు అందించేటప్పుడు మీరు ఎదుర్కోబోయే సవాళ్లను అధిగమించడానికి దేవుని కృపాకటాక్షలములు నిరంతరం మీకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాం. మీరు అద్భుతంగా ప్రారంభించే ప్రేషిత కార్యాన్ని క్రీస్తు ప్రభు ఫలభరితం చేయాలని,
తన సేవలో మేము విశేషంగా వినియోగించుకోవాలని మీ ద్వారా విశేషమైన జనసమూహం క్రీస్తును తమ ఇష్టదైవంగా స్వీకరించాలని మీకు మా శుభాకాంక్షలు తెలియజేస్తూ మనసారా దీవిస్తూ మీ గురువుల శ్రేయోభిలాషుల మఠవాసుల మఠకన్యల ఉపదేశుల యువతీ యువకుల ప్రార్థనలు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ముగించిపోయే ముందు ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఏంటంటే 1950 1970 20 సంవత్సరాలలో రష్యా దేశం రొమేనియా దేశాన్ని వశపరుచుకొని ఎవరైతే క్రైస్తవాన్ని పాటిస్తున్నారో వారిని నిర్బంధించి ముఖ్యంగా 7 పీఠాధిపతులను కారాగారాల్లో ఉంచింది. వారిని ఒంటరిగా సంవత్సరాల తరబడి బంధించి సౌకర్యాలు లేని చెరసాలలో చలికి ఆకలికి అనారోగ్యానికి గురి చేసి రోజుల తరబడి వారితో వెట్టి చాకిరీ చేయించి వారు దిక్కులేని చావు ఎదుర్కొన్నప్పుడు వారిని గుర్తులేని సమాధులలో పూడ్చిపెట్టారు. వారికి ఎటువంటి మతపరమైన భూస్థాపనం ఇవ్వడానికి నిరాకరించారు. ఇలా ఎందరో పీఠాధిపతులు తమ విశ్వాసం కొరకు, ప్రజల కొరకు, సువార్త కొరకు ప్రాణత్యాగం చేశారు. ఇటువంటి అంకిత భావం మన నూతన పీఠాధిపతులకు క్రీస్తు భగవానుడు దయచేయాలని, అలాగే పీమే సభ సంప్రదాయ స్ఫూర్తితో విజయకుమార్ పీఠాధిపతుల పతులు శ్రమించి మీ అందరికీ సేవ చేయాలని దీవిస్తూ ముగిస్తాను. అభ్యర్థి ఆశయా పరిశీలన. గురువు తన కోసం కాదు అనేది క్రైస్తవ లోకోక్తి. అలాగే పీఠాధిపతి తన కోసం కాకుండా క్రీస్తు సంఘ శ్రేయస్సు కోసం అభిషేకం పొందుచున్నారు. ఈ కారణం చేతనే అభిషేకించు పీఠాధిపతి అభిషేకింపబడనున్న ఘన విజయకుమార్ స్వామిని విశ్వాసమును విధి నిర్వహణలకు సంబంధించి ఆయన చిత్తశుద్ధిని ప్రజా సమక్షంలో పరీక్షించెదరు. ఇందుమూలమున ఆయన పీఠాధిపతి పదవికి యోగ్యులేనని పీఠాధిపతి రూఢిపరుచుకుంటారు. ప్రియమైన విజయకుమార్ గారు, మన సనాతన కథోలిక సాంప్రదాయం ప్రకారం ప్రజా సమక్షంలో అభ్యర్థిని పరిశీలించవలను. ఆయన క్రైస్తవ విశ్వాసమును కాపాడుటలోనూ తన బాధ్యతలను నమ్మకముగా నిర్వహించుటలోనూ తనకున్న దృఢ నిశ్చయమును బహిరంగముగా తెలియజేయవలయును. సోదరుడా విజయకుమార్, అపోస్తలుల నుండి మనకు సంక్రమించిన ఈ పదవిని మా హస్తములను నీపై చాపి నీకు అప్పగించుచున్నాము. ఈ పదవీ బాధ్యతలను జీవితాంతం వరకు సక్రమముగా నిర్వహించుటకు సిద్ధముగా ఉన్నావా? సిద్ధముగా ఉన్నాను. క్రీస్తు సువార్తను ప్రామాణికముగా నిరంతరము ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నావా? సిద్ధముగా ఉన్నాను. అపోస్తలులు మనకు అప్పగించిన విశ్వాసపు విధులను సంపూర్ణముగా కాపాడుకొనుటకు సర్వకాల సర్వావస్థల్లో శ్రీసవ బోధించుచు విశ్వసిస్తూ వచ్చిన విశ్వాస సత్యములను కలుషరహితముగా కాపాడుటకు సిద్ధముగా ఉన్నావా? సిద్ధముగా ఉన్నాను. శ్రీసభను నిర్మించి క్రీస్తు శరీరముగా రూపొందించుటకు పీఠాధిపతి హోదాలో ఉండి పేతురు స్థానములో కొనసాగు వారసుని అధికారము క్రింద నుండుటకు సిద్ధముగా ఉన్నావా? సిద్ధముగా ఉన్నాను. పునీత పేతురు పదవిలో కొనసాగు జగద్గురువునకు విధేయుడవై నడుచుకొనుటకు సిద్ధముగా ఉన్నావా? సిద్ధముగా ఉన్నాను. దేవుని బిడ్డలను బిడ్డలకు తండ్రిగా ఉండి వారిని పోషించుటకు నీ సేవలో పాలు పంచుకొను గురువుల డీకనుల సహాయముతో దైవ ప్రజలను రక్షణ మార్గములో నడుపుటకు సిద్ధముగా ఉన్నావా? సిద్ధముగా ఉన్నాను. ఉత్తమ కాపరి వలె దారి తప్పిన వారిని ప్రభు మందలో చేర్చుటకు సిద్ధముగా ఉన్నావా? సిద్ధముగా ఉన్నాను. దేవుని ప్రజల కొరకు సదా ప్రార్థించుచు నీ పీఠాధిపత్యపు బాధ్యతలను
నిందారహితముగా నిర్వహించుటకు సిద్ధముగా ఉన్నావా? దేవుని సహాయముతో సిద్ధముగా ఉన్నాను. నీలో ఈ శుభకార్యమును తలపెట్టిన దేవుడు దానిని ఫలదాయకము చేయునుగాక. ఇప్పుడు సకల పురీతుల ప్రార్థన సహాయాన్ని కోరి వేడుకుందాం. ప్రియతమ ప్రజలారా, తన అవసరాలను గుర్తెరిగిన దేవుడు మహాకృపతో ఈ సోదరిని ఎంపిక చేసి మనకు దయచేసి సత్య సభ ఐక్యత కాపాడుతున్న సర్వశక్తిమంతుడు కరుణామయ దేవుడు తన వరప్రసాదములను ఈ అభ్యర్థికి అత్యధికముగా దయచేయినట్లుగా ఇప్పుడు ప్రార్థించుదాము. సకల దూతలారా, పునీత జోజ పగారా, పునీత జ్వానే సుగారా,
సకల పాపముల నుండి నిత్య మరణము నుండి మనుష్య అవతారము వలన మీ మరణ పునరుత్నము వలన మీరు పంపిన పవిత్రాత్మ వలన బిషప్ విజయ కుమార్ గారిని ఆశీర్వదించండి స్వామి. మీరు ఎన్నుకొన్న వీరిని ఆశీర్వదించి పవిత్ర పరచండి. ఆ ప్రార్థన ఆలకించండి స్వామి. జీవిత సర్వేశ్వరుని సుతుడైన యేసువా, ప్రార్థన ఆలకించండి స్వామి. ఏలిన వారా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి. ఏలిన వారా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి. ఓ ప్రభు, మా ప్రార్థనలను దయతో ఆలకింపుము. సంపూర్ణ ఆధ్యాత్మిక శక్తి సంపదలతో ఈ మీ సేవకుని దీవించుము. సంపూర్ణ యాజక వరప్రసాదములతో ఈయనను అభిషేకించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇప్పుడు అగ్రపీఠాధిపతులతో సహా తదితర పీఠాధిపతులందరూ ఒక్కొక్కరు అభ్యర్థి శిరస్సుపై మౌనముగా తమ చేతులు చాచి ప్రార్థించెదరు. శుభవేళ ఆనంద మంగళవేళ స్వర్గలోకమే మురిసిన వేళ మానిత మూర్తికి అభిషేకం.
అభిషేకం స్వార్థ భారాన్ని తనపై వేసుకోవడం వలన క్రీస్తు సంఘపు భారాన్ని మోస్తున్నారనడానికి సూచనగా ఇప్పుడు బైబిల్ గ్రంథాన్ని అభ్యర్థి శిరసపై ఉంచుతారు. అనంతరము అభిషేకించు అగ్రపీఠాధిపతి చేతులు చాపి ప్రతిష్ట ప్రార్థన చేయుదురు. ఇది ముఖ్యమైన ప్రార్థన. ఈ ప్రార్థన ద్వారానే అభిషేకము పొందనున్న అభ్యర్థి పీఠాధిపతి పదవియందు ప్రతిష్ఠింపబడును. మా ప్రభువై యేసుక్రీస్తు తండ్రి అయిన కరుణామయ సర్వోపశనమైన మహాదేవ స్వర్గనగరిలో నీవు నివసించుచున్నావు. అయినను వినయాత్ములను కరుణతో చూచెదవు. ఈ విశ్వము రూపుదిద్దుకొనుటకు పూర్వమే సమస్తము నీకు తెలియను. సీసభ రూపమును మాకు బయలుపరచితివి. నీకు పవిత్ర ప్రజగా అబ్రహము సంతతిని సృష్టి ఆరంభములోనే ఎంపిక చేసితివి. రాజులను యాజకులను ఏర్పాటు చేసితివి. నీ ఆలయములో దివ్యార్చనములను సేవకులను పోలేదు. నీ విశ్వసృష్టి ప్రారంభ దశ నుండియే నీవు ఎన్నిక చేసిన ప్రజల నుండి స్తుతులు అందుకొనుచు ముచ్చట పడితివి. పీఠాధిపతులందరూ కనుక తండ్రి, అందరు కలిసి చెప్పండి పీఠాధిపతులు. కనుక తండ్రి, నీవు ఎంపిక చేసిన ఈ దాసునిపై నీ ఆత్మను కుమ్మరింపుము. నీ ఆత్మను నీ కుమారుడు తన శిష్యులకు దానము చేసెను. ఆత్మానుగ్రహపూర్ణుడై శిష్యులు ప్రపంచవ్యాప్తముగా క్రీస్తు సంఘమును స్థాపించిరి. నీ నామస్తుతులు మహిమగీతములు నిరంతరము మారుమ్రోగునట్లు అపోస్తులు ఏర్పాటు గావించిరి. ఆత్మను నీ ఆత్మను నేడు ఈ సేవకునికి కూడా ప్రసాదింపుము. ఓ తండ్రి, అందరి అంతరంగములు తమకు తెలియను. పీఠాధిపతిగా నీ సేవకుని ఎంపిక చేసితివి. నీ ప్రజలకు ఆదర్శ కాపరిగా ఇతనిని నిలవబెట్టి దీవింపుడు. పవిత్ర యాజక మాన్యునిగా రేయింబవళ్ళు నీ సేవలో ధన్యత నొందునుగాక. నీ దీవెనలకు ఇతడు సదా పాత్రుడగునుగాక. నీ బిడ్డలు నీకర్పించు కానుకలను నైవేద్యములను నీ కైంకర్యమునకు నివేదించునుగాక. నీవు సెలవిచ్చిన ప్రకారము పాపములను పరిహరించు అధికారమును దివ్యశక్తిని ఇతనికి ప్రసాదింపుము. ఈ సేవకు మరికొందరు సేవకులను
వినియోగించుటకు అపోస్తలుల వలె అన్ని బంధములను ఛేదించుటకును అధికారమును ప్రసాదించుము. హృదయ నిర్మలత్వమును సాధుశీలమును అలవరుచుకొని నీకు సువాసనలు వెదజల్లు అర్పణముగా ఇతడు రూపొందునుగాక. నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయును అధికారమును గౌరవమును సీసభలో సదా నీకు కలుగునుగాక. ఆమెన్. పవిత్ర క్రిస్మా తైలముతో అభిషేకం. పీఠాధిపతి నిర్వహించే యాజకుడు, బోధకుడు, కాపరి అనే మూడు ప్రధాన బాధ్యతలకు సంకేతాలు ఉంగరము, కిరీటము, దండము. అభిషేకం వలన సంక్రమించిన అధికారాలకు ఇవి ప్రత్యక్ష సూచికలు. తలను తైలముతో అభ్యంగనం చేయుట యాజక పదవిని సూచిస్తుంది. పూర్వ నిబంధనములో ప్రధాన యాజకుడిని ఇలాగే అభిషేకించేవారు కనుక నేడు అగ్రపీఠాధిపతులు క్రీస్తు రక్షకుని అర్చక పదవి యందు భాగమును స్వర్గీయ వరములను పొందాలని తైలముతో నూతన పీఠాధిపతుల శిరస్సుపై అభ్యంగనము చేయుదురు. ఇప్పుడు అగ్రపీఠాధిపతులు క్రిస్మా తైలముతో అభ్యర్థిని అభ్యంగం చేస్తారు. క్రీస్తు ప్రధాన యాజకత్వమును పంచుకొనుటకు దేవుడు నిన్ను ఇచ్చటకు తీసుకొని వచ్చింది. ఆధ్యాత్మిక తైలమును నీపై కుమ్మరించి ఆధ్యాత్మిక దీవెనలతో నిన్ను దీవించెదురుగాక. ఇప్పుడు ప్రధాన పీఠాధిపతి నూతనముగా అభిషక్తుడైన పీఠాధిపతికి బైబిల్ గ్రంథాన్ని బహూకరించెదరు. ఇలా అందుకోవడం బోధకుని సూచిస్తుంది. విశ్వాసులను సువార్త వెలుగులో నడిపే బాధ్యత, బైబిల్ గ్రంథ పరిరక్షణ బాధ్యత నూతన పీఠాధిపతికి అప్పగించబడినవని తెలియజేయబడుతుంది. సువార్త గ్రంథమును స్వీకరింపము, దేవుని వాక్కును పరిశుద్ధముగాను ఓరిమితోనూ ప్రకటించుము. అధికార ప్రతిష్టాపన ఉంగరము, మైత్ర, పాలనా దండములు పీఠాధిపత్య అధికారమునకు సంకేతములు. ఉంగరమును నూతన పీఠాధిపతి కుడిచేతి వ్రేలికి పెట్టడం ద్వారా ఆయన తాను సేవించే సంఘానికి క్రీస్తుకు విశ్వాసపాత్రంగా ఉండాలని సూచిస్తుంది. ఈ అంగుళీయమును స్వీకరించుము, విశ్వాసమునకు చెరగని సంకేతము ఇది. విశ్వాసపాత్రుడవై క్రీస్తు పత్ని అయిన శ్రీసభను సంరక్షింపుము. మైత్ర పాలనాదండము. మైత్రను నూతన పీఠాధిపతి శిరస్సుపై మౌనముగా ధరించుదురు. పదవీ స్వీకరణకు గుర్తుగా నూతన పీఠాధిపతిని ఆసనంపై ఆసీనులను చేయుదురు. అగ్రపీఠాధిపతులు నూతనముగా అభిషక్తులైన మహాగణ విజయ్ కుమార్ రాయరాల గారిని శ్రీకాకుళం పీఠాధిపతిగా ఆసనంపై కూర్చుండబెట్టుదురు. ఇతర పీఠాధిపతులు వారిని అనుసరించరు. ఈ పాలనా దండమును స్వీకరింపుము, కాపరిగా నీ హోదాను ఇది సూచించును. పరిశుద్ధాత్మ దేవుని సంఘమునకు నిన్ను కాపరిగా నియమించిది. కంటికి రెప్పలా నిన్ను క్రీస్తు సంఘము నీవు క్రీస్తు సంఘమును
కాపాడుము. శాంతి సూచిక ఆలకించు. ఇప్పుడు పీఠాధిపతులందరూ నూతన పీఠాధిపతిని ఆలింగనము చేయుదురు. తదుపరి శ్రీకాకుళం పీఠమునకు చెందిన మేత్రాసన గురువులందరూ మఠవాసులందరూ నూతన పీఠాధిపతికి తమ విధేయతను ప్రకటిస్తూ వారి ఉంగరమును ముద్దు పెట్టుకునే విధేయతను చూపుతురు. శ్రీకాకుళంలో పనిచేస్తున్న వివిధ మఠాలకు చెందిన కన్యస్త్రీలు మఠవాసులు మఠవాసినులు ప్రతినిధులందరూ అదేవిధంగానే నూతన పీఠాధిపతికి తమ విధేయతను ప్రకటిస్తూ వారి ఉంగరమును ముద్దు పెట్టుకుందరు. తదుపరి మేత్రాసన గురువులు వరుసగా వచ్చి మన నూతన ప్రీతమ పీఠాధిపతుల యొక్క వంగరమును ముద్దిడిదరు. తర్వాత శ్రీకాకుళ పీఠంలో పనిచేస్తున్నటువంటి మఠవాస గురువులు కూడా తదనంతరం వస్తారు. తరువాత వివిధ కాన్వెంట్లో ఉన్నటువంటి పెద్దమ్మగారులు కానీ వారి యొక్క రిప్రజెంటేటివ్ కానీ వచ్చి పీఠాధిపతి వంగరాన్ని ముద్దు చేస్తారు. అర్పణలో పాల్గొంటారు, వెనక్కి వెళ్ళండి.
అడుగులు స్థిరపరచినావు, నీ సేవల మనసు నుంచి నాన్న
సహోదరి సహోదరులారా, మనం అర్పించి అర్పణ సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దాసులమైన మేమందరము కలిసి సమర్పించు ఈ కానుకలు నీకు ప్రీతికరమగునకుగాక. నన్ను నీ ప్రజలకు ప్రధాన గురువుగా ఎన్నుకొంటివి. నీ ప్రజల మేలు కొరకు అపోస్తులకు ఇవ్వబడిన వరమును సౌశీల్యమును నాకు ప్రసాదించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన, నీవు నీ ఏకైక కుమారుని పవిత్రాత్మతో అభ్యంగము చేసి నూతన నిత్య నిబంధన యొక్క ప్రధాన యాజకునిగా నియమించితివి. ఇట్లు అద్భుతమైన నీ సంకల్పము ప్రకారము అతని ఏకైక యాజకత్వము నీ స్త్రీ సభ యందు స్థిరపరచితివి. ఎందుకనా క్రీస్తు రాచరికపు యాజకత్వములో తన సొంత ప్రజలకు భాగమును సుగటికే కాక ప్రేమతో కొందరిని సాదరముగా ఎన్నుకొని హస్తనిక్షేపము ద్వారా తన పవిత్ర సేవలో వారికి భాగస్థులను చేసెను. ఈ విధమున వారు అతని నామమున మానవ రక్షణ బలిని నూతనముగా నెరవేర్చుచున్నారు. నీ బిడ్డలకు పాస్కా విందును సిద్ధపరచుచున్నారు. నీ పవిత్ర జనమును సోదర ప్రేమ మార్గములో నడుపుచున్నారు. వారిని దివ్య వాక్కుతో పోషించుచున్నారు. దివ్య సంస్కారములతో బలపరచుచున్నారు. వారు నీ నిమిత్తము తమ సోదరి సోదరుల రక్షణ నిమిత్తమును ప్రాణదానము చేయుచున్నారు. క్రీస్తునకు ప్రతిబింబములుగా నిలుపుటకు శ్రద్ధ వహించుచున్నారు. నీ ఎడ అచంచలమైన ప్రేమను భక్తిని ప్రదర్శించుచున్నారు. కావున మేము కూడా ఓ సర్వేశ్వర, నీ సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై ఆనందపూర్వకముగా నిన్ను స్తుతించుట ఎట్లనగా. అధిపతి అయిన సర్వేశ్వరుడు తమున హోసానా, అహోన్నతమున హోసానా, అహోన్నతమున హోసానా.
పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా, నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే నీ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. మరణమును ప్రకటించెదను, మీ ఉత్తానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు మేము వేచి ఉండుము, మేము వేచి ఉండుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు, అతడు మరలా వేంచేయినని ఎదురుచూచు మేము ఈ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యాత్మగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోను ముఖ్యముగా ప్రతి పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోను, ఆమె మహావిరక్త భర్తయగు పునీత యోసేపు గారితోను, ధన్యులైన నీ అపోస్తులతోను వేదసాక్షులతోను సకల పునీతులతోను మమ్మను మోక్షభాగ్యములకు వారసులను చేయుము. ఏలయనా, వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మేము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయి మీ శ్రీసభను మీ సేవకులకు మా విజయ కుమార్ పీఠాధిపతులను తదితర పీఠాధిపతులను
గురువులందరినీ నీవు సంపాదించుకుని నా ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్తము ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న నీ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ ఎందు ఈ లోకంను వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో నిత్యముగా ప్రత్యేకముగా నూతన పీఠాధిపతి గారి తండ్రి జాన్ని ఆశీర్వదించి అతని మోక్ష భాగం దయచేయుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. పరమోపదేశమును ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపొస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. Sarve
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. మీరు నా ఇంట ప్రవేశించిన పాత్రనుగా మీరు ఒక మాట పలికిన ఆత్మ ఆరోగ్యం పొందును. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము సజీవ దేవుని బలియాగ ఫలము. Thank you.
యుద్ధం మానవ జాతికి విమోచనం యేసుని దేహం మధురాహారం యేసుని రక్తం మానవ జాతికి విమోచనం పరలోకము ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ ప్రసాద ప్రభావముతో నీ దాసులపై నీ వరములను కుమ్మరింపుము. నేను ఈ దివ్య కర్తవ్యమును తగు రీతిగా నిర్వహించినట్లును, ప్రామాణికముగా జీవించినట్లును, నిత్య బహుమానములు పొందునట్లుగాను అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దయచేసి అందరూ నిలబడి ఉండండి. త్రియేక దేవుని మహాకృప వలన అశేష వరాలు శ్రీకాకుళ పీఠ క్రైస్తవ సంఘముపై అధికముగా అనుగ్రహింపబడ్డాయి. అందుకు అందరము మనసారా దేవునికి కృతజ్ఞత తెలుపుకుందాము. సనాతన సంప్రదాయ ప్రకారము సంప్రదాయముగా వస్తున్న తెదేయం అనే గీతమును అందరము కలిసి పాడుదాము. ఇదే సమయములో నూతన పీఠాధిపతి మన మధ్యకు వచ్చి తీర్థ జలములతో మనలను ఆశీర్వదిస్తారు. Patrem omnis terra venerator tibi omnes angeli tibi celi et universae potestates tibi cherubim et seraphim incessante sauce proclamam. Sanctus, 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 Dominus Deus Sabaoth. Pleni sunt celi et terra, Maiestatis gloriae Tuae. Te gloriosus apostolorum corus, te profetarum laudabilis numerus, te martyrum candidatus, laudate exercitus, te per orbem terrarum, sancta confitetur ecclesia, patrem immense maiestatis, venerandum tuum verum et unicum filium, sanctus quoque paraclitum spiritum ter ex gloriae Christe tu patris sempiternus es filius, tu adorandum susceptorus hominem non horribisti virginis uterum, te de victo mortis aculeo,
aperuisti credentibus regna celorum. Tu ad esseram Dei sedes in gloria Patris. Iudes crederis esse venturus. నా హృదయం దేవుని స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలయన ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను, ఇక నుండి తరతరముల వరకు నన్ను ధన్యురాలని పిలచెదరు. ఏలయన సర్వశక్తి మంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది, ప్రభువు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. గౌరవనీయులు మోస్ట్ రెవరెండ్ మల్లవరపు ప్రకాష్ విశాఖపట్టణపు అగ్ర పీఠాధిపతికి, మోస్ట్ రెవరెండ్ తుమ్మాబాల హైదరాబాదు అగ్ర పీఠాధిపతులకు, మోస్ట్ రెవరెండ్ ఎండి ప్రకాష్ నెల్లూరు పీఠాధిపతులకు, పూజ్యనీయులైన గురువర్యులు ఫెర్రూచో బ్రంబిల్లాస్కా గారికి, పీమే సంస్థ అధినేతకు, తదితర పీఠాధిపతులకు, గురువులకు, ఉపదేశులకు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు, ఈ నా అభిషేక మహోత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్క క్రైస్తవునికి, క్రైస్తవేతరులకు నా హృదయపూర్వక వందనములు, అభివందనములు, మనస్సుమాంజలు. ఈరోజు నా జీవితం కొత్త మలుపు తిరిగిన రోజు, మరవరేని రోజు. భగవంతుడు అతీతమైన ప్రేమను, కరుణను, అనంతాశీసులను నా మీద, మీ అందరి మీద, మరీ ముఖ్యంగా మన శ్రీకాకుళం మేత్రాసనం మీద కుమ్మరించిన రోజు. పవిత్ర దేవుని పుణ్యఫలాలు, పరమవరాలు అపారంగా కుమ్మరిస్తున్న రోజు. జులై 16వ తేదీ నుండి నన్ను ఆశీర్వదిస్తూ, తోడుగా ఉంటూ, తన అమూల్యమైన సలహాలతో నడిపిస్తూ, ఈరోజు ప్రధానార్చకులుగా శ్రీకాకుళంకు నన్ను రెండవ పీఠాధిపతిగా అభిషేకించిన విశాఖపట్టణపు అగ్ర పీఠాధిపతి మల్లవరపు ప్రకాష్ గారికి, వారితో పాటు సహాయ ప్రధానార్చకులుగా వేంచేసిన హైదరాబాదు అగ్ర పీఠాధిపతియగు తుమ్మా బాలాగారికి, నెల్లూరు పీఠాధిపతి ఎండి ప్రకాష్ గారికి నా యొక్క ప్రేమపూర్వక హృదయాంజలులు, నమస్సుమాంజలులు. ఎంతో దూరమైనప్పటికీ నా అభిషేక మహోత్సవంలో పంచుకొనుటకు, ఈ అభిషేక పూజాబలిలో పాల్గొని తమ దీవెనలతో అభిషేకించిన ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్ర పీఠాధిపతులకు నా యొక్క హృదయపూర్వక సుమాంజలులు. నా విన్నపాన్ని మన్నించి ఈ దివ్య బలి పూజలో నాకు వాక్యోపదేశము చేయవిచ్చేసి భావగర్భితమైన పద భావములతో, ఈ యొక్క క్రైస్తవ విలువలతో, అనుభవపూర్వక విజ్ఞానముతో పీఠాధిపతి ఉనికిని, బాధ్యతలను గురించి నాకును మీకును అందరికీ అర్థమయ్యేలాగా విశదీకరించి, పండితుల దగ్గర నుండి పామరుల వరకు సులువుగా, అవలీలగా అర్థమయ్యే పరిజ్ఞానముతో ప్రసంగించిన విజయవాడ పీఠాధిపతి మోస్ట్ రెవరెండ్ తెలగతోటి జోసెఫ్ రాజారావు గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. 1855వ సంవత్సరం నుండి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో 6 మేత్రాసనములు దైవ పరిచర్యలో అనంతమైన సేవలందించిన సంస్థ పిఐఎంఈ సంస్థ. భారతదేశంలో తమ అమూల్యమైన సేవలు అందించిన పరిచారకులు ఇప్పటి వరకు 10 మంది పీఠాధిపతులకు ఆ సంస్థ శ్రీ సభకు అర్పించటం ఎంతో హర్షణీయం. ఆ పీఠాధిపతుల జాబితాలో నాకు 10వ పీఠాధిపతిగా, అపోస్తులకు వారసునిగా అయ్యే అదృష్టాన్ని వసగినందుకు ఆ దేవునికి మహిమ ఘనత తెలియచేస్తూ, నా మీద నమ్మకంతో ఈ శ్రీకాకుళ మేత్రాసన కాపుదలను నాకు అప్పగించిన మన పరిశుద్ధ తండ్రిగారైన పోప్ ఫ్రాన్సిస్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియచేస్తూ, నిండు హృదయముతో నా విధేయతను ప్రకటిస్తున్నాను. భారతదేశము మరియు నేపాల్ నాకు అపోస్తలిక రాయబారి అయిన మోన్సిన్యోర్ జాంబత్తిస్త దిక్వాత్రో గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 6 సంవత్సరాలు సుదీర్ఘంగా భారతదేశం మరియు నేపాల్ నాకు అపోస్తలిక రాయబారిగా సేవలందించి, ప్రస్తుతం పోలాండ్ దేశానికి శ్రీసభ రాయబారిగా చేస్తున్న మోన్సిన్యోర్ సల్వతోరే పెన్నాక్యో గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎంతో ఆశతో ఉన్న
అనారోగ్య కారణాల చేత రాలేకపోయినప్పటికీ తన ఆధ్యాత్మికాన్ని నాకు అందించి నా కొరకై తన ప్రార్థనలను అర్పిస్తున్న కర్నూలు విశ్రాంతి పీఠాధిపతి మోన్సిగ్నోర్ మాథ్యూ చరణ్ కున్నల్ గారికి నా వందనములు. పీఈమే సమస్త ప్రపంచ అధినేతయగు ఫాదర్ ఫెర్రూచో బ్రంబిల్లాస్ గారు మన మధ్య ఉండటం నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. జులై నెల 16వ తారీఖున పోప్ ఫ్రాన్సిస్ గారు నన్ను పీఠాధిపతిగా నియమించిన మరుక్షణమే నాకు అభినందనలు తెలియచేస్తూ నా అభిషేక పూజాబలిలో పాల్గొనటకు వస్తానని అనగానే నా హృదయము పట్టలేని ఆనందముతో ఉప్పొంగింది. రెండు రోజుల సుదీర్ఘ నా దీనిని ప్రధాన బాధ్యతగా భావించి నా కోసం రెండు రోజుల ఈ సుదీర్ఘ ప్రయాణం చేసి రావటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఫాదర్ ఫెర్రూచో బ్రంబిల్లాస్కా గారితో గత 5 సంవత్సరాలుగా నేను చాలా దగ్గరగా పనిచేస్తూ వచ్చాను. చాలా నెమ్మదైన మనిషి, సున్నతమైన మనస్సు, మితభాషి, ఆలోచనాపరుడు. కేవలం 48వ సంవత్సరంలోనే అనగా అతి చిన్న వయసులోనే పీమే ప్రపంచ నేతగా ఎన్నుకొనబడిన ఘనత కేవలం ఫాదర్ ఫెర్రూచో బ్రంబిల్లాస్కా గారికే దక్కింది. ఏ రకంగా అయితే గత 5 సంవత్సరాలుగా తన యొక్క సలహా సహకారాలతో మాకు తోడుగా నీడగా ఉన్నారు, అదేవిధంగా రాబోయే కాలంలో కూడా తమ పరిపూర్ణ సహకారాన్ని మన మేత్రాసన అభివృద్ధికై అందచేస్తారని మా ఆశ. అంతేకాకుండా భవిష్యత్తులో భారతదేశ పర్యటనలో శ్రీకాకుళం పర్యటన కూడా ఒక భాగంగా చేసుకోవాలని మా విన్నపం. పీమే సంస్థకు ఇదొక అనుబంధ సంస్థగా మార్చుకోవాలని మనసారా విన్నవించుకుంటున్నాము. కరీసిమో ఫాదర్ ఫెర్రూచో, గ్రాసియే పర్ ఎస్సెరె వెనుతో సోకే ఎరా త్రోపో ఇంపెగ్నటివో పర్ ఫారె క్వెస్టో వియాజ్జో లా తువా ప్రెజెన్సా పోర్టాతో ఉన్న గ్రాండే జోయా నెల దేవచది శ్రీకాకుళం లా దేవచది శ్రీకాకుళం ఐ ఉన్న దేవచది మిస్సియోనే ది పెరిఫెరియా దెల్లో స్టాతో ది ఆంధ్రప్రదేశ్. Sono contento che Papa Francesco non mi ha dato una diocesi dove c'è benessere, ricchezza, ma mi ha dato una diocesi dove c'è tanto amore e accoglienza, dove si può svolgere il mio servizio con l'umiltà e nell'umiltà. Quando mi hai detto che sei disponibile di venire, parole date non si coincidevano con i tuoi impegni, ho pensato subito di cambiare la data secondo la tua convenienza. Perché non potevo perderti in questo giorno così importante nella mia vita e nella vita di questa diocesi. Abbiamo lavorato insieme 5 anni. Ho apprezzato molto e stimo ancora molto la tua capacità di essere un leader. La tua semplicità e la tua decisività e la dinamicità e la fraternità sono molto evidenti nel rapporto con gli altri. Io come superiore regionale ho visto in te un uomo di ascolto e di dialogo che mi ha aiutato molto per prendere le decisioni in tempo, per poter amministrare bene le ragioni di la ragione in questi anni. Come ci fai aiutato così anche ti richiedo di estendere il tuo sostegno morale su questa diocesi. Ti chiedo anche di includere la diocesi di Srikakulam come una tappa importante, la tua visita in India come se fosse una branca del PIME. 50 సంవత్సరాలు వేద వ్యాపక ప్రచార జీవితాన్ని జీవించి ముంబై పట్టణంలో ఎంతోమంది బీదవారికి కుష్ఠరోగులకు వివిధ రకాల ప్రాణాంతక రోగాలకు పీడితులై తిరస్కరించబడిన మానవ జాతికి తమ విశిష్టమైన సేవలు అందించిన ఫాదర్ కార్లో తొరియన్ గారు మనతో ఉండటం ఎంతో ఆదర్శనీయం. వారు నా జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు అని చెప్పడానికి నేనెంతో గర్విస్తున్నాను. మిషనరీ జీవితం అంటే సేవ చేయటమే కానీ సేవించబడటం కాదు అని తనతో జీవించిన ప్రతి ఒక్కరికి నొక్కి ఒక్కానించి చెప్పగలరు. కుష్టి రోగులతో కలిసి భోజనం చేయటం, వారితో కలిసి ప్రార్థన చేయటం, వారితో కలిసి పనిచేయటం, వారికి అనుగుణంగా జీవించటం నేర్పించగలిగే ఒక మహావ్యక్తి ఫాదర్ కార్లో తొరియాని గారు. నాకు కేవలం ఒక సంస్థకు చెందిన సహోదరుడిగా మాత్రమే కాకుండా ఒక దిక్సూచిగా, ఒక మిషనరీ మాస్టర్గా, ఒక మార్గదర్శిగా నా జీవితాన్ని మలిచిన మిషనరీ జక్కన్న శిల్ప. తిరస్కరించబడిన రాయి ముఖ్యమైన మూల రాయి అయినది అనే ప్రముఖమైన బైబిల్ సిద్ధాంతంతో పనిచేస్తూ సమాజం చేత త్రోసివేయబడిన వారికి ఆశ్రయం కల్పించి వారి జీవితంలో ఆశాజ్యోతిని వెలిగించిన మహనీయులు ఫాదర్ కార్లో తొరియాని గారు. 84 సంవత్సరాలు నిండబోతున్న ప్రయాణము చేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉండి కూడా నా మీద ఉన్న అపారమైన ప్రేమకు గుర్తుగా తానే స్వయంగా వచ్చి నన్ను ఆస్వాదించిన ఫాదర్ కార్లో తొనియర్ గారికి నా పాదాభివందనం.
సెప్టెంబర్ 4వ తారీఖున 84 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా ఆయనకు మనందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుడు ఆయురారోగ్యాలతో దీవించాలని కోరుకుంటున్నాను. కరిస్సిమ ఫాదరే తురియాని సే వెనుతో ఇన్ ఇండియా నెల్లాన్నో ఇన్ కుయి సోనో నాతో నెల్ మిలియన్ 969 ఇన్ క్వెస్టాన్నో కంప్లీట్ 50 anni della tua vita missionaria in India. Oggi la tua presenza ci fai rallegrare tanto. So che all'età di 84 anni non è molto facile di viaggiare, non ti sei ma te sei deciso di venire per condividere la mia gioia. Abbiamo lavorato insieme per tanti anni con la moto, la pietra scartata dai costruttori è diventata testata d'angolo. Non sapevo che era una frase profetica anche per me. Grazie per avermi insegnato a amare i poveri e gli ammalati e vedere in loro l'immagine di Dio. Sei stato un grande maestro missionario nella mia vita. Grazie per avermi insegnato come mangiare insieme a loro, come lavorare insieme a loro e come pregare insieme a loro. Grazie per avermi insegnato come comportarmi nei confronti delle altre religioni. Grazie per avermi insegnato di condividere non solo la nostra ricchezza, ma anche condividere la povertà degli altri. Il 4 settembre celebrerai il 84esimo compleanno. Ti auguriamo con tutto il cuore un buon compleanno e 100 anni con tanta salute e grazie. Continuare a servire i poveri e gli ammalati. Grazie. శ్రీకాకుళం మేత్రాశ్రమకు మొట్టమొదటి పీఠాధిపతిగా ఎన్నుకోబడి 25 వసంతాలు ముందుకు నడిపించి మేత్రాసన పురోగభిమానానికి పాటుబడిన శ్రీకాకుళం విశ్రాంతి పీఠాధిపతి మోన్సిన్యోర్ మోస్ట్ రెవరెండ్ ఇన్నయ్య గారికి నా యొక్క ప్రేమాభివందనం. తాను విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ తమ యొక్క అనుభవ జ్ఞానముతో సమయానుకూల సలహాలు అందచేస్తూ మాకు తమ యొక్క సహాయ సహకారాలు అందచేస్తారని ఆశిస్తూ ఉన్నాము. గత 8 నెలలుగా శ్రీకాకుళ అపోస్టోలిక్ అడ్మినిస్ట్రేటర్గా బాధ్యతలు స్వీకరించి ప్రతి ఒక్క విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ నిర్వహిస్తూ ప్రేమానురాగాలతో సమస్ఫూర్తితో సేవలందించి ఈయన అభిషేకపు వేడుకలను బాధ్యతలను స్వీకరించి పర్యవేక్షిస్తూ భారమైనను దూరమైనను ఓపికతో కడు జాగ్రత్తతో ఉత్సవాన్ని జయప్రదంగా నిర్వహించిన విశాఖపట్టణ అగ్ర పీఠాధిపతులైన మల్లవర ప్రకాష్ గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈ వేడుకలను విజయవంతంగా నడిపించడానికి కంకణం కొట్టుకొని కమిటీలు వేసుకొని నిర్విరామంగా కృషి చేసిన మేత్రాసన సలహా మండలికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. జూలై 16వ తారీఖున మౌంట్ కార్మెల్ మాత పండుగ నాడు మధ్యాహ్నం 3:30 గంటలకు విశాఖ అతి మేత్రానులు పరిశుద్ధ తండ్రి గారి ఆజ్ఞ మేరకు నన్ను శ్రీకాకుళం 2వ మేత్రానులుగా ఎన్నికైన విషయాన్ని ప్రకటించారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎంతోమంది స్నేహితులు, శ్రేయోభిలాషులు, ఆత్మలు, ఆత్మీయులు, మిత్రులు, బంధువులు దూర ప్రాంతాల నుండి నన్ను సందర్శించి తమ యొక్క అభినందనలు తెలియజేశారు. ఈనాడు ఈ పవిత్ర అభిషేకోత్సవమునకు విచ్చేసిన ప్రజలకు, ఆత్మీయులకు, స్నేహితులకు, గురువులకు, మఠకన్యలకు, మదర్ జనరళ్లకు, ప్రొవిన్షియల్ సుపీరియర్లకు, ఇతర రాష్ట్రాల నుండి అనగా ఒరిస్సా, తమిళనాడు, కేరళ, ముంబై మరియు ఇతరేతర దేశాల నుండి ఖతార్, సింగపూర్, ఇటలీ మొదలైన ప్రాంతాల నుండి నన్ను అభినందించవచ్చిన మీ అందరికీ అనురాగపూరిత ఆలింగనం చేస్తూ అభినందిస్తున్నాను. పీమే సంస్థకు అనుబంధ సంస్థ అయిన నిర్మలా సిస్టర్లకు మరియు పీమే గురువు చే స్థాపించబడిన క్యాటకిట్ సిస్టర్స్ ఆఫ్ సెంటాన్స్కు నా హృదయపూర్వక నమస్సుమాంజలుడు. నాలో విశ్వాస బీజాలు నాటి నాకు దైవభీతి, నా దైవ విశ్వాసాలను భక్తిని నేర్పించిన నా తల్లిదండ్రులకు పాదాభివందనాలు. ఈనాడు నాతో పాటు నా తల్లి ఉండటం ఒక గొప్ప భాగ్యం. ఇది భగవంతుడు ఆమెకు తనకిచ్చిన 2వ జన్మగా భావిస్తున్నాను. తాను ఎటువంటి పరిస్థితుల్లోనైనా రాలేక ఉండనట్లయితే వస్తే ఈ ఇంత గొప్ప వేడుకలో ఒక తీరని లోటుగా ఉండేది. కానీ భగవంతుడు ఆ లోటు రానియకుండా నా తల్లికి తిరిగి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించి నాతో పాటు ఉండి ఈ ఆనందంలో పాల్పంచుకునే అదృష్టాన్ని దయచేసి తాను కల్లారా తన కుమారుని పీఠాధిపతి అభిషేకాన్ని నిండు మనస్సుతో ఆనందించే భాగాన్ని ఇచ్చిన భగవంతునికి ఏమి చేసినా నా రుణం తీర్చుకోలేను. గురువులన్నా, కన్యాస్త్రీలన్నా, పీఠాధిపతులన్నా, దైవ సైకులన్నా నా తండ్రికి మక్కువ.
రెండో ప్రపంచ యుద్ధం నుండి తిరిగి వచ్చిన తర్వాత తన జీవితాన్ని పిఐఎంఏ మిషనరీతో కలిసి ఒక ఉపదేశిగా, కళాకారుడిగా, రచయితగా, శిల్పిగా, గాయకుడిగా, వైద్యుడిగా తన శేష జీవితాన్ని ప్రజల కోసం పేద ప్రజల సేవ కొరకై వెచ్చించిన నా తండ్రి ఈరోజు మన మధ్య లేకపోయినా పరలోకము నుండి తన యొక్క ఆశీర్వాదాలు కురిపిస్తున్నాడని, నన్ను నడిపించబోతున్నాడని నా గట్టి నమ్మకం. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన నా కుటుంబ సభ్యులకు నా ప్రేమపూర్వక వందన సుమాంజలుడు. పీఠాధిపతి నియామక ప్రకటన దగ్గర నుండి చాలామంది నన్ను అడిగేవారు నేను ఎటువంటి అనుభూతిని పొందుతున్నానని. వారికి నేను ఇచ్చిన సమాధానం ఇదే, చాలా భయమేస్తుందని. ఇదే సమయంలో భగవంతుడు నాకు చూపించినటువంటి వాక్యం, భయపడవలదు. లాటిన్ భాషలో నోలితే తిమేరే, ఇంగ్లీష్లో ఫియర్ నాట్. ఇదే నా పీఠాధిపతి చిహ్నానికి మూల వాక్యం, భయపడవలదు. యేసు ప్రభు తన శిష్యులకు బాధల్లో, భీతిలో, భయంలో, అనుమానంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలు, భయపడవలదు. నేనున్నానని వారికి అభయవిస్తున్నటువంటి మాటలు ఇవే. యేసు ప్రభు మీద తమ యొక్క పూర్తి విశ్వాసాన్ని ఉంచిన వారికి ప్రోత్సహించే మాటలు, భయపడవలదు. పునీత రెండవ జాన్ పోల్ పోపు గారు, పోపు గారిగా ఎన్నుకబడిన తరుణంలో తానిచ్చిన మొట్టమొదటి ప్రసంగంలో చెప్పినటువంటి మాటలు, భయపడవలదు. మీ ద్వారములో యేసుకై తెరవండి. నులితే తిమేరే, ఫియర్ నాట్. మేత్రాసన మాసపత్రిక ముందుకు కొనసాగబోతుందని సగర్వంగా ప్రకటిస్తున్నాను. ఈ మాట శ్రీకాకుళం మేత్రాసనంలోని ప్రతి ఒక్క క్రైస్తవుని నోట ఊతపదంగా మారాలి. ఏ విధంగా అయితే గబ్రియేలు సన్మంసకుడు దేవదూత మరియ తల్లికి ధైర్యపు వచనాలు ప్రబోధించాడే, అదేవిధంగా మనందరము అందరికీ చెప్పవలసిన ఓదార్పు వచనాలు, భయపడవలదు. అవి నీతి సాగరంలో ఎదురయ్యే మునికి తేలుతున్న వారికి చెప్పవలసిన మాట, భయపడవలదు. అక్రమాల వలన కన్నీటి కడలో కొట్టిమిట్టాడుతున్న వారికి చెప్పవలసిన మాటలు, భయపడవలదు. నిరాశతోనూ, నిస్పృహతోనూ నీరు కారిపోతున్న ప్రజలకు చెప్పవలసిన మాట, భయపడవలదు. అనాథులుగా, అబలలుగా, అన్యాయపు అవినీతి సంకల్య మధ్య చిక్కుకొని జీవితమే చెరసాలుగా బ్రతుకుతున్న వారికి విడుదల ప్రకటిస్తూ చెప్పవలసిన మాట, భయపడవలదు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వారికి ఆశాకిరణాలు ప్రచురింపచేస్తూ చెప్పవలసిన మాట, భయపడవలదు. పాపపు కూపంలో కూరుకుపోయి పరలోక రాజ్యానికి దూరమైపోయి మా జీవితంతా ఒక శాపమైనా అనుకున్న వారికి అనుగ్రహంతో పాప విమోచన చేస్తూ చెప్పవలసిన మాట, భయపడవలదు. అంధకారములో, చీకటి బ్రతుకుల్లో, చెదిరిపోయిన జీవితాలలో వెలివేయబడి మరుగున పడిపోయిన మన సోదరి సోదరులకు చెప్పవలసిన మాటలు, భయపడవలదు. వేద వ్యాపక ప్రచారంలో కరుణామయు కరుణను, దయామయుని దీనతను ప్రజలందరికీ పంచిపెట్టాలని కంకణం కట్టుకున్న గురువులకు, కన్యాస్త్రీలకు, ఉపదేశీలకు, పలు కథోలిక సంస్థలకు నిరుత్సాహములోను వెనుకొంజ వేయకుండా ముందుకు, మునుముందుకు సాగిపోవటానికి సహాయపడే ఆ దేవుని స్వరం, భయపడవలదు. ఇదే మన ఆత్మధైర్యం, ఇదే మన దైవబలం, ఇదే మన పరిచర్యకు అభయహస్తం. ప్రకటించుదాం, పయనించుదాం, ప్రజ్వలించుదాం. భయపడకు, 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 నీతోడున్నా నీనే మార్గం సత్యం జీవం, సర్వదా నీ తోడుంట. అలసిన వేళ సేదదిరా, ఒదిగిపో నా ఒడిలో, ఒదిగిపో నా ఒడిలో. కన్నవారు కాదన్నా, అయినవారు దూరమైనా, కన్నవారు కాదన్నా, అయినవారు దూరమైనా, బ్రతుకంత భారమైనా, బ్రతుకంత భారమైన, అంధకారం అలుముకున్నా, అంధకారం అలుముకున్నా,
భయపడకు 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 నీతోడున్నా నీనే మార్గం నీనే సత్యం జీవం ప్రభువు మీతో ఉందురుగాక. దేవుని దీవెనల కోసం మీ శిరస్సులు వంచి ప్రార్థించండి. దేవా కరుణామయ, కరుణతో నీ ప్రజలను చల్లగా కాపాడెదవు, ప్రేమతో పాలించెదవు. బోధకులుగా కాపరులుగా నీవు నియమించిన పీఠాధిపతులందరకు నీ జ్ఞానాప్తను జ్ఞానాత్మను ప్రసాదింపుడు. వారి కృషి ఫలితముగా నీ బిడ్డలు నీవలే సంపూర్ణులు అగుదురుగాక. ఆమేన్. దేవా దయామయ, రోజులను సంవత్సరములను కాలములను ఏర్పరచువాడవు నీవే. నీ తరపున ఈ ప్రజకు అందించు మా సేవలను దీవింపుము. ప్రస్తుతం మాకు అత్యవసరంగా ఉన్న శాంతిని ప్రసాదింపుము. ఆమేన్. దేవా ప్రేమామయ, నీ అనంత కృప వలన నన్ను పీఠాధిపత్యపు హోదాలో చేర్చితివి. నాకు అప్పగింపబడిన బాధ్యతలను విశ్వాస పాత్రముగా నిర్వహించి నీకు ప్రియుడను అగుదునుగాక. పీఠాధిపతుల మరియు ప్రజల మనసులను కలపండి, ఒకరి సేవలో ఒకరు అందుకొనుచు జన్మ తరించెదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. క్రీస్తు సమాధానముతో వెళ్ళి జీవించుదము. సన్మాన వేదిక దగ్గరకు వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నాము. ముందుగా పీఠాధిపతులతో ఫోటో ఉంటుంది, తర్వాత మేత్రాసనములో పనిచేస్తున్నటువంటి మేత్రాసన గురువులు మఠవాసులతో కలిసి, తర్వాత మఠకన్యలతో ఉంటుంది. మూడు ఫోటోలు ఒకటైంది. ఇప్పుడు శ్రీకాకుళ మేత్రాసన ద్వితీయ పీఠాధిపతులు మహాఘనత వహించిన రాయరాల విజయకుమార్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు చప్పట్లతో తెలియజేస్తున్నాం. శ్రీవారి పటాభిషేక మహోత్సవానికి విచ్చేసిన అతి మేత్రానులు, మేత్రానులు గురువులు, మఠవాసులు, సకల విశ్వాసులు మరియు అశేష ప్రజానీకానికి స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. ఈరోజు శ్రీకాకుళం మేత్రాసనానికి మరువులేని మరుపురాని మధురమైన రోజు. ఈరోజు సువర్ణక్షరాలతో లిఖింపబడినటువంటి రోజు. సుదీర్ఘ ప్రయాణం తర్వాత దేవుడు మంచి కాపరిని, సువార్త రథసారథిని మరియు యువ కాపరిని మేత్రాసనానికి నియమించడం ఎంతో సంతోషదాయకం. యేసు ప్రభువారు పేతురుతో పలికిన మాటలు, నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘము నిర్మించేదను, నరక శక్తులు దీనిని జయించజాలవని మత్తయి సువార్త 16:18 పలికి ఉన్నారు. శ్రీకాకుళం మేత్రాసన బాధ్యతలు దేవుడు మన తండ్రి గారికి అప్పగించున్నారు. ఇంటి పేరు రాయిరాల, మరి పేరు విజయ కుమార్. రాయి లాంటి దృఢత్వముతో విజయ పదములో పయనించాలని, మూడు పువ్వులు ఆరికాయలుగా మేత్రాసనాన్ని అభివృద్ధి పదములో నడిపించాలని క్రైస్తవుల సహాయమాత ప్రార్థనా సహకారం ద్వారా ముందుకు పయనించాలని ప్రార్థిస్తూ వారికి హృదయపూర్వక ఆహ్వానం స్వాగతం పలుకుతూ ఉన్నా. Thank you.
Kerubulu se
రెండు పడవల మీద కాళ్ళు పెట్టి నడపడం అంటే అసాధ్యం, అది చేయకూడదంటారు. కానీ అటువంటి నైపుణ్యాన్ని పుణికి పుచ్చుకున్నటువంటి విశాఖ అగ్రగామి అగ్ర పీఠాధిపతులు మల్లవరపు ప్రకాష్ గారు, ఆయన ఎక్కడికి వెళ్ళినా గానీ రెండు పడవలు నడుపుతూ వెళ్తున్నారు. వారిని వేదికను అలంకరించి మన మేత్రానులందరినీ సన్మానించవలసినదిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఎన్నయ్య మేత్రానులు విశ్రాంతి పీఠాధిపతులనే ఆహ్వానిస్తూ ఉన్నాం. ఫస్ట్ కౌన్సిల్ ఆఫ్ అపోస్టల్ నన్షియో రివరెన్ ఫాదర్ ఫెడరిషియో బ్రాంబల్ ఎస్కా పిఎంఎ జనరల్ సుపీరియర్, అలాగే సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న తెలంగాణ ఆంధ్ర పీఠాధిపతుల సమాఖ్య బిషప్లందరి పీఠాధిపతులందరికీ మరొకసారి హృదయపూర్వకంగా నా తరఫున, విశాఖపట్నం డయాసిస్ తరఫున, గురువులు మఠవాసులందరి తరఫున, గృహస్థ క్రైస్తవుల తరఫున మరొకసారి వీళ్ళందరికీ నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ లార్డ్షిప్స్ and your grace for coming on this occasion of the ordination of our Vijay Kumar Rayarala. ee sandarbhanga akkadu nenu mottamodati abhinandinchavalasinadi maa council members consultants koddi sankhyalo unna samardhavantanga vaallu gatha 6 varalaku paiga ee goppa karyam అన్ని విధాలుగా ప్రార్థనాపూర్వకంగా ఒక ఆనందదాయకమైన కార్యక్రమంగా నడిపించాలన్నటువంటి మనసుతో కృషి చేస్తూ నాకు తోడుగా ఉంటూ వచ్చారు కన్సల్టెంట్స్ మెంబర్స్ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఒక నెల క్రితం మేము ఏర్పాటు చేసుకున్న వేరు వేరు కమిటీలు, ఆ కమిటీకి బాధ్యత వహించే వాళ్ళు ఎంతో కృషి చేశారు. ఈరోజు అన్ని సక్రమంగా ఇంతవరకు జరిగాయంటే, కార్యక్రమం ఈ విధంగా అనుకున్న ప్రకారం జరిగింది అంటే, ఇదంతా కూడా మా కమిటీ సభ్యులు బాధ్యత తీసుకున్న వాళ్ళు, వాళ్ళకి తోడుగా ఉండిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా గత 6 వారాలుగా దీనికోసం అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ ఏర్పాట్లు గావిస్తూ ఈనాటికి ఈ కార్యక్రమం ఈ విధంగా జయప్రదంగా ఫలప్రదంగా జరగడానికి తోడ్పడ్డారు. వేరు వేరు కమిటీ సభ్యులందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చప్పట్లు కొట్టి వాళ్ళందరూ కూడా అభినందించుదాం. మరి మీ తరఫున నా తరఫున మన నూతన పీఠాధిపతులు విజయ్ కుమార్ రాయల్ గారికి మరొకసారి అభినందనలు, కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ టు దిస్ అవర్ శ్రీకాకుళం డయాసిస్ యాజ్ అ సెకండ్ బిషప్ of the diocese. I'm sure what you expressed in the mass, in your words, meeru mammi maatalu vyaktam chesina, meeru aashistunna talampuga pettukoni oka lakshyanga pettukoni karyakrama nedaithe cheyadalu pettaro ee metasa melukori adantha prabhu divinchi aa prashuddhalanu toduga undi vaadini phalapradam cheyalani maa andari prarthana. Mee ee baadhyata teesukune ee roju nundi ee Srikakulam meeru తప్పకుండా ప్రభు యొక్క దీవెనతో బాగా నడిపిస్తారు అన్న నమ్మకంతో ఆశతో మేము జీవించి కాపాడాలని ప్రార్థిస్తూ మీకు అభినందన, కంగ్రాచులేషన్స్ అండ్ ప్రేయర్ఫుల్ విషెస్ టు యు. నౌ మే ఐ రిక్వెస్ట్ రెవరెండ్ రైట్ రెవరెండ్ తుమ్మా బాల ది ప్రెసిడెంట్ ఆఫ్ టిసిబిసి టు ఫెలిసిటేట్ టు సే ఎ ఫ్యూ వర్డ్స్ ఆఫ్ అప్రిసియేషన్ అండ్ ఫెలిసిటేట్ హిస్ లార్డ్షిప్. ప్రియులకు దైవ ప్రజలారా, నేను ఖమ్మంలో విచారణ గురుగా పనిచేసేటప్పుడు ఫాదర్ విజయ్ కుమార్ గారు ఆల్టర్ బాయ్గా పనిచేశారు. పూజ చేసేటప్పుడు ఒత్తాసు చేసేవాళ్ళు. అప్పటి నుంచి సంబంధం ఉంది. ఈమె సభలో చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ
ఈరోజు గొప్ప అంతస్తు బాధ్యత కూడినటువంటి అంతస్తు రావడం అనేది దేవుని యొక్క వరం. దాన్ని కాపాడుకోవటం ఆ అంతస్తుని బాధ్యతలు నెరవేర్చడం మరొక బాధ్యత, మరొక గొప్ప బాధ్యత అని చెప్పి చెప్తాను. మేత్రాల జీవితం అంటే పోరాటం. ఇన్నే మహా పండుగ తపస్కారంలో ఒక గ్రామంలో చిన్న ఉదాహరణే, ఆ రెండు గ్రూపులుగా డివైడ్ అయ్యారు. వాడు వాళ్ళు మధ్య పోటాడుకొని నా ప్రాణం తీశారు. చివరికి ఐక్యత చెందారు. పండగ అని చెప్పేసి నేను రాణికొమ్మల ఆదివారం వాళ్ళ పూజకి వెళ్ళాను. పండగకి జెండాలని పట్టుకొని తర్వాత రాణికొమ్మలు పట్టుకొని జై 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 నానాలు పలికారు కదా, వారం తిరగకుండానే జై జై నాదాలు పలికిన వాళ్ళు యేసుప్రభును స్లీవ్కి ఎక్కించారు. నన్ను కూడా అలానే ఎక్కిస్తారా మీరని చెప్పేసి చెప్పాను. మన కాళ్ళు ప్రజల భూమి మీద ఎక్కడ ఉంటుందో అక్కడ నిలబడితే, నిలదొక్కొని ఉంటే ఇబ్బంది లేదు. ఎప్పుడైతే ప్రజలు చాలా స్తుతులు చేస్తుంటారు, అన్ని స్తుతులు ఉంటుంటాయి, కాళ్ళు భూమి వదిలేసి పైకి వచ్చాయంటే ప్రమాదం. అదే ప్రమాద సూచన మేత్రానులకి. అది కాపాడుకుంటే ఎంత భారమైనా మోయగలరు, అదే దేవుని మీద భారం వేసి మోయగలరు. అలానే వారు చెప్పిన దాంట్లో కూడా భయపడకు. ఈరోజు వారి యొక్క థీమ్ ఏంటంటే భయపడకు, భయపడకు ఒకటి, దాన్ని ఆచరణలో పెట్టడం మరొకటి. అలానే పెడతారని చెప్పేసి నేను కాంక్షిస్తూ వారి జీవితం ఇక్కడ మూడు పూడు ఆరు కాయలుగా వెలగాలని చెప్పేసి ఈ శ్రీకాకుళాన్ని ముందుకు తీసుకెళ్ళి అన్ని విధాలుగా వృద్ధిలోనికి తీసుకొస్తారన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ వారికి హృదయపూర్వక స్తోత్రాలు, అభినందనలు, అభివందనాలు కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. క్యాంట్ ఆల్ ద బిషప్స్. గాడ్ బ్లెస్ యూ. అలాగే సన్మాన పత్రం రాసినటువంటి వారు బొంటు ప్రసాద్ మాస్టారు. సమయం లేదు కాబట్టి చదవడం లేదు, వారికి బహుకరిస్తూ ఉన్నాం. చప్పట్లతో వారికి అభినందనలు తెలియచేయండి. థ్యాంక్ యూ మై లార్డ్. అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి విచారణలోనూ ప్రతి మేత్రాసనంలోనూ కొన్ని పండుగలు చేసుకుంటాం మనం. ఈరోజు చేసేటువంటి పండుగ మేత్రాసన పండుగ. మేత్రాసనం ఉన్నటువంటి వారందరూ కూడాను ఈ పండుగను చేసుకుంటూ నూతనంగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క శ్రీకాకుళం మేత్రాసనానికి అధిపతిగా నియమించినటువంటి జయరావు బిషప్ గారిని అభినందిస్తున్నాము. తర్వాత వారికి వారితో ఎప్పుడు కూడా ఉంటామని ప్రామిస్ చేస్తున్నాము. ఈరోజు ఈ యొక్క మేత్రాసన పండుగ చేసుకుంటున్నాము. మేత్రాసన పండుగ మేత్రాని వారి యొక్క ఉత్సవము. అందుగురించి మేత్రాని వారిని అభినందిస్తున్నాము, ఆనందిస్తున్నాము, తర్వాత కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము కూడాను. నూతనంగా బిషప్ అయినటువంటి ఈ యొక్క మేత్రాని వారు ఖమ్మం డయాసిస్కి చెందినటువంటి వారు. తర్వాత వారు ప్రస్తుతానికి పిఎంఐ సొసైటీలో మెంబర్గా ఉన్నారు. తర్వాత వారు ప్రొవిన్షియల్గా పనిచేస్తున్నారు కూడాను. అటువంటి వారిని మన పాపు గారు శ్రీకాకుళానికి బిషప్గా ఏర్పాటు చేసి ఈరోజు ఆ యొక్క ఏర్పాటు సఫలమైంది. వారు బిషప్ అయ్యారు. తర్వాత ఈ యొక్క మేత్రాస్థాన్ని జాగ్రత్త చూసుకుంటారని ఆశిస్తున్నాను.
ప్రియమైనటువంటి మేత్ర ద్వారా ఈ యొక్క ప్రదేశంలో ఉన్నటువంటి ప్రజలు చాలా మంచివారు. మనతో ఎల్లప్పుడూ ఎప్పుడు కూడారు పోట్లాడరు, మంచివారు. తర్వాత మనకి సహాయం చేసేవారు కూడాడు. మనతో ఎప్పుడు కూడా పోట్లాడరు. మన కళ్ళు తెరే కళ్ళు గట్టిగా వాళ్ళతో చూసేటట్లయితే వాళ్ళు భయపడతారు. అటువంటి వారు ఈ యొక్క మేత్రాసు ఉన్నాడు. మేత్ర అనే వారు అంటే చాలా భయభక్తులు ఉన్నాయి, గురువు అంటే భయభక్తులు ఉన్నాయి. వారు చెప్పిన ప్రకారంగా చేస్తారు. వారి యొక్క మనవిని ఆలకించేటట్లయితే ఎంతో సంతోషిస్తారు. ప్రియమైనటువంటి నూతనంగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క మేత్ర అనే వారు కాబట్టి మరొకసారి మిమ్మల్ని మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. సాదరపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీ యొక్క పని వాటి అన్ని కూడాను దేవుడు ఆశీర్వదిస్తారని నమ్ముతూ తర్వాత యొక్క ఇక్కడ ఉన్నటువంటి బిషప్పులు అందరినీ కూడాను నేను వారిని అభినందిస్తున్నాను. మిమ్మల్ని అందరికీ కోరేది ఏంటంటే నా యొక్క ఆఖరి క్షణం సఫలంగా అవుద్దని మేము ప్రార్థించమని నేను కోరుతున్నాను. దయచేసి గమనించండి, యువత విభాగం వారు క్రీస్తు వివిత్, క్రీస్తు సజీవుడు అనే పుస్తకాన్ని ఇంగ్లీష్ నుండి తెలుగులోకి తర్జుమా చేయబడింది. ఇప్పుడు దాన్ని మన ఆర్చ్ బిషప్ చేతుల మీదుగా ఆవిష్కరించబడుతుండగా అందరికీ చప్పడగొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. యువత మీరు ఇది బాగా చదవండి. ఉపదేశ మాస్టర్లు మీరు కూడా చదివి మన పిల్లల్ని ఉత్తేజవంతం చేసి సామాజిక స్పృహ, ఆధ్యాత్మిక స్పృహ కలిగి జీవించేలాగా తోడ్పడవలసిందిగా కోరుచున్నాను. కంగ్రాచులేషన్స్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. We PMA missionary are very happy that Bishop Ayara became a bishop. But at the same time, we are very sad because we lost a regional superior working for our institute. PIME Sabha Sabhyulanda Kuda Vijay Kumar Garu Bishop Ayarani Vala Sabhyudu Okada Guru Bishop Pidadipatiga Ayarani Santoshinchadu Jarugutundi Kani Maro Prakka Oka Manchi PIME Sabhyudanu Kolipothunnamemani Badhaga Kuda Undani Cheptunnaru. Two days ago I was in Jerusalem for a pilgrimage and I pray for Bishop Ayarala so that he may continue to have this missionary spirituality as our missionary bishop had in Andhra Pradesh. Konni rojulu kritam ayina my father garu Jerusalem lo mana Holy Land lo sandarshanaku vellaru akkada Vijay Kumar bishop gari kosam pratyekanga prarthana chestu ఆయన ఆధ్వర్యంలో ఈ పీఠాన్ని ఈ పీఠం సమర్థవంతంగా ముందుకు నడిపించేటట్లు ఆయన దీవించాలని అక్కడ వాళ్ళ కోసం మీకోసం ప్రార్థన చేశానని చెప్తున్నారు. ప్లీజ్ బిషప్ అయ్యాలా కంటిన్యూ టు ప్రే ఫర్ అస్ ఫర్ అవర్ ఇన్స్టిట్యూట్ అండ్ బి ష్యూర్ వి విల్ కంటిన్యూ టు ప్రే ఫర్ యూ అండ్ ఫర్ యువర్ డైస్. బిషప్ రాయరాలా మరి మిమ్మల్ని కోరేది పీమే సభ కోసం ప్రార్థన చేయమని. మీరు సువార్త సేవ ఏదైతే లక్ష్యంగా ఉందో పిఎంఏ సభకు దాన్ని కలిగి ఉండి అని కొనసాగించాలని నేను కోరుతున్నానని చెప్తూ ఉన్నారు. దయచేసి రండి, కౌన్సిల్ మెంబర్స్ కమ్. మేత్రాండులు 8 నెలల పాటు మనకి పాలనాధికారిగా ఉన్నారు, చాలా చక్కగా మనకి సహకరించారు. కథీడ్రల్ కౌన్సిల్ మెంబర్స్ అందరూ వచ్చి టౌన్ హాల్ కథీడ్రల్ వారికి గజమాలతో సన్మానించవలసిందిగా కోరుతూ ఉన్నా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఆది సంభవునకు ఇదే మన సుమాన హారతి, అమర ప్రేమకు ఇదే అనురాగ హృదయాల హారతి. రండి సంతోష గానాలతో స్తుతులర్పించెదము, స్వాగత గీతం పాడుతూ పరంధాముని పూజలు చేయుదుము. ta 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 ta
జోగులు గారు నూతన పీఠాధిపతులకు మరి పుష్పమాలతో వారికి సన్మానం చేస్తూ ఉన్నారు. కంబాల జోగులు గారు ఇప్పుడు సన్మానం చేస్తున్నారు. అందరికి అవకాశం ఉంది. తండ్రి గారు ఇప్పుడు మాట్లాడతారు, వాళ్ళ స్పందన అయిపోయిన వెంటనే ఎవరెవరు చేయబోతుంటారు సన్మానం వాళ్ళందరూ కూడా.
రాజు గారి తల్లి తెలియస్తమ్మ గారు వారికి కూడా వారికి సన్మానం చేస్తున్నారు. బోడల గారు ఇద్దరికి కుటుంబ సభ్యులు సన్మానం చేస్తున్నారు. అవకాశం తొందరపడితే మన శ్రీకాకుళం భక్త సంఘాలు ఉన్నాయి, వారి కుటుంబ సభ్యులు ఆ సెయింట్ జాన్ సెమినరీ ప్రొఫెసర్స్ వారు కూడా సన్మానం చేస్తున్నారు. సెయింట్ జాన్ సెమినరీ ఫాదర్స్ They are also facilitating new mission. Yeah. Alage. Bishop Gar Petakka Garu Varu Sarmanu Chestunnaru Tandri Gariki. Alage Chinnakka Peddakka Iddaru Kuda Sarmanu Chestunnaru. Aa Mooda Akka Bishop Gariki Petakka Garu తల్లి తెలియసమ్మ గారు చిన్నక్క వారి తండ్రి గారికి సన్మానం చేస్తున్నారు. సరోజిని తల్లి గారు సన్మానిస్తున్నారు. ఓకే, ఫొటోస్కి సహకరించండి. దయచేసి అయిపోయిన తరగతి వెళ్ళిపోవాలి, అయిపోయిన తరగతి వెళ్ళిపోండి దయచేసి ప్లీజ్. అలాగే జ్యోతిర్మయ స్టేజ్ ఖాళీ చేయండి, దిగండి దిగండి ప్లీజ్.